కనెక్షన్ బాగా వస్తుంది. స్వధర్మం అంటే ఫీల్ గాడ్, ఫీల్ గాడ్, ఫీల్ గాడ్ అంటే భగవంతుని మనం ఫీల్ అవుతాం. యాక్ట్ అంటే ఒప్పుదల, భగవంతుని ఒప్పుదల. ఏదైతే ఒప్పుకున్నాం మనం, కేవలం భగవంతుని మాత్రమే ఆస్వాదిస్తామని, భగవంతునితోనే ఆనందిస్తామని, భగవంతునితోనే ఉంటామని, భగవంతునితోనే జీవిస్తామని, భగవంతుడే మన జీవిత లక్ష్యంగా ఉంటామని, నిజ లక్ష్యంలో ఉంటామని మనం ఒప్పుకున్నాం. ఈ ఒప్పుదల్ని ఆ భగవంతుని ఫీల్ అవటం గురించి స్వధర్మంలో బాగా మనకి తెలియజేసి వచ్చారు బాబా. సెవెంత్ డే పాయింట్ లో మన చెట్టుకు పూత పోసి నిలిచిన తర్వాత ఏమవుతుందో చూద్దాం. అంటే మనం తయారైన తర్వాత దానికి అడాప్షన్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది? మన చెట్టుకు పూత పూస్తుంది, పూత నిలిచింది, కాయ అయింది, ఆ కాయ పండులుగా అవ్వాలి. ఇంకా ఆ పండులో రంగు రుచి సువాసన ఉండాలి. అవి అహం ప్రేమ శరణాగతి వల్ల వస్తాయి. బాబా అంటున్నారు అహం వల్ల, ప్రేమ వల్ల, శరణాగతి వల్ల మనం ఏదైతే ఫీల్ అవుతూ ఇప్పుడు దాకా వచ్చామో ఆ పాయింట్ లో, సెవెంత్ డే పాయింట్ లో బాబా తెలియజేస్తారు. అహం వల్ల పండుకు రంగు, ప్రేమ వల్ల రుచి, శరణాగతి వల్ల సువాసన వస్తాయి. ముందు ఎపిసోడ్ లో ప్రేమ అహం సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయని చెప్పి, ఇప్పుడే అవే రంగు రుచి ఇస్తాయంటే నమ్మబుద్ధి కావట్లేదు, నమ్మకం కలిగేలాగా చెప్పుకుందాం. మనం అంతకుముందేమో అహం వల్ల మనం దెబ్బతింటాం, ప్రేమ వల్ల మనం దెబ్బతింటాం అని ముందు ఎపిసోడ్ లో చెప్పాం. సో యాజ్ పర్ సిచ్యువేషన్ అంటే పరిస్థితి ప్రభావం, ఏ టైంలో ఎట్లా ఉంటామో దాన్ని బట్టి ప్రేమ అహం పనిచేస్తుంది అనేది బాబా తెలియజేస్తుంది. ఆ టైంలో అహంలోకి వెళ్తే మనం అహంకారంలోకి వెళ్ళి దెబ్బతింటాం, ప్రేమలో పడిపోయి సైడ్ రియాక్షన్స్లోకి వెళ్ళి దెబ్బతింటాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అదే ప్రేమ, అదే అహం మనకి ఎట్లాగా పనిచేస్తుంది అనేది, బెనిఫిట్ ప్లస్ చేస్తుంది అనేది తెలియజేస్తుంది. శరణాగతి వల్ల సువాసన వస్తుంది, అహం వల్ల రంగు. బాబా అంటున్నారు అహం ఉండాలి, అహం వల్ల రంగు వస్తుందని. అహాన్ని నిలుపుకొని దానికి బాబాని అడాప్ట్ చేసుకున్నాం కదా. అహాన్ని నిలుపుకున్నాం, అహం అంటే నేను, నేను నేనే అనేది, అంటే నేను నేనుగానే ఉన్నాను. అహం బాబా బాగా అడాప్ట్ అవుతూ అవుతూ ఉండటం వల్ల మనం బాబా రూపాన్ని పొందాం. అహం ఉండటం వల్లే మనకి ఆయన లక్షణాలన్నీ అహంలో నిండుతూ వచ్చే, నిండుతూ వచ్చి స్వస్థరూపంగా మారు. బాబా మనలో ఉన్నట్లే స్వస్థరూపాన్ని పొందిన మనం బాబాలో ఉన్నాం. అంటే చూడటానికి మనిషిలాగా కనబడుతున్నా మన సొంత రూపాన్ని మనం పొందాము, మన స్వస్థరూపాన్ని పొందాము. బాబా మనలో ఉన్నట్లే స్వస్థరూపాన్ని పొందిన మనం బాబాలో ఉన్నాం. మనం అనుభవిస్తున్న ఫలపు రంగు రూపురేఖలు స్వస్థరూపంగా మారిన అహానివే. అందుకే పండుకు రంగు అహానివే అని బాబా తెలియజేస్తున్నారు. బాబా అంటారు బాబా మనలో ఉన్నారు. బాబా మనలో ఉండటం, ఆ లక్షణాలన్నీ మనలో ఉన్నాయి కాబట్టి బాబా మనలో ఉండటం, మన మన అహానికి అదంతా పట్టి ఉంది కాబట్టి మనం కూడా బాబాలో ఉండటం, స్వస్థరూపం పొందిన తర్వాత మనం బాబాలో ఉన్నాం, మనం అనుభవిస్తున్న స్వస్థరూపాన్ని పొందిన మనం బాబాలో ఉన్నాం, మనం అనుభవిస్తున్న ఫలపు రంగు రూపురేఖలు స్వస్థరూపంగా మారిన అహానివే అని బాబా తెలియజేస్తుంది. స్వస్థరూపం పొందాక కూడా ఇంకా మన అహానికి బాబాని అడాప్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పటిదాకా వెలువడ్డ తెలియబడ్డ బాబాని పూర్తిగా అడాప్ట్ చేసుకున్నాం. కానీ బాబా అనంతుడు, ఇంకా చైతన్యంలోకి వస్తూనే ఉంటారు, నిత్యం నూతనంగా దర్శనమిస్తూనే ఉంటారు. మరి దానిని అడాప్ట్ చేసుకునే అప్గ్రేడ్ గా ఉండాలి కదా. అబ్జర్వేషన్ అబ్జార్ప్షన్ అడాప్షన్ అన్నది కంటిన్యూస్ గా జరగాలి. లేకపోతే భగవంతుడు నిండు రంగులో ఉంటే మనం లేత రంగులో ఉంటాం. ఇది పాయింట్. బాబా ఏమంటున్నారంటే ఇప్పుడు మనం భగవంతుడు కావాలని మొదలుపెట్టిన తర్వాత మన అహములో పూర్తిగా నింపుకున్న తర్వాత, ఇక మనం నింపుకున్నా భగవంతుడు రిఫ్లెక్ట్ అయిపోతున్నాడు, మనం భగవంతుల్లో ఉన్నాం అని మనం ఆగిపోతాం. పూర్తిగా మనకు వచ్చేసింది లే, మన భగవంతు లక్షణాలు వచ్చేసినాయి, బాగా కనపడుతుంది. అదే అంటున్నాడు బాబా. బాబా ఇక్కడ మనం అహం దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు అహం ఉండాలి ఒక పాయింట్, అహంకి భగవంతుని లక్షణాలు రిఫ్లెక్ట్ అవ్వాలి రెండో పాయింట్, మూడో పాయింట్ అహంలో ఏదైతే రిఫ్లెక్ట్ అయ్యి స్వస్థరూపంగా మారుతుందో ఆ స్వస్థరూపంగా మారిన మనమే బాబాలో నిలబడతాం అనేది ఖచ్చితం. బాబా మనలో, మనం బాబాలో నిలబడతాం ఖచ్చితంగా ఉంది. ఈ పాయింట్లన్నీ ఉంటూనే అక్కడికి మనం ఆగిపోతామని బాబా తెలియజేస్తున్నారు. ఒకసారి నింపుకున్న తర్వాత, ఒకసారి నిలబడిన తర్వాత ఇక మనం పొందేశామని చెప్పి ఆగిపోతాం. ఆగిపోతే అక్కడ ఏముంటున్నారు బాబా క్లూ తెలియజేస్తున్నారు, నువ్వు ఆగిపోతారా, నేను నిత్యనూతనంగా పెరుగుతూనే ఉంటాను, ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూనే ఉంటాను, కాబట్టి నువ్వు అక్కడ ఆగకుండా నాతో పాటు కంటిన్యూగా చైతన్యం పొందుతూనే ఉండాలి, అంటే నువ్వు కంటిన్యూ ప్రాసెస్ లో ఉంటూనే ఉండాలి అని ఒక రహస్యాన్ని మనకు తెలియజేశారు. అలా కానీ ఉండకపోతే నీ పండుగ రేతలంగా ఉంటుంది. ఆ బాబా కాయ అనుకోండి, అది కరెక్ట్ గా ఫుల్ కలర్ ఉంటుంది, అంటే డార్క్ కలర్ ఉంటుంది, మన కలర్ లైట్ గా ఉంటుంది, అంటే బాబా థిక్ గా
బాగా థిక్గా డార్క్ గా కనిపిస్తుంటే మనలో ఉన్నటువంటి భగవంతుని యొక్క ఛాయ చాలా తక్కువగా కనిపిస్తుంది, లైట్ గా కనిపిస్తుంది, అంటే లేత రంగులా కనిపిస్తుంది, అంత డిఫరెన్స్ ఉంటుంది. అందువల్ల మనం ఆయనతో పాటు కంటిన్యూస్ గా నడుస్తూ పోవాలి, చైతన్య ఆపకూడదు అని బాబా తెలియజేస్తుంది. అబ్జర్వేషన్, అబ్జార్షన్, అడాప్షన్ అనేది కంటిన్యూగా జరగాలి, లేకపోతే భగవంతుడు నిండు రంగులో ఉంటే మనం లేత రంగులో ఉంటాం. కాబట్టి అడాప్షన్ ఎప్పుడు అప్గ్రేడ్ గా ఉంచుకుంటేనే చక్కటి రంగు ఉన్న ఫలాన్ని ఆస్వాదిస్తుంటాం. అహం వల్ల పండుగ రంగు అన్నారు బాబా, మనకు బాగా అర్థం అవ్వాలి. అహం వల్ల పండుగ రంగు అంటే ఆయన ఏ రోజు ఏ క్షణం ఏ కండిషన్ లో ఉన్నాడో మనం మనకు అర్థం కాదు. లక్షణాలను రిఫ్లెక్ట్ చేసుకుని, భగవంతుని యొక్క లక్షణాలు రిఫ్లెక్ట్ చేసుకుని భగవంతులాగా ఉంటూ మనం భగవంతులాగా అయిపోయాము, స్వస్థరూపం అయిపోయాము, భగవంతుని ఉంచున్నాము, ఇవాళ బాగా నాకు ఆనందం కలిగింది. కానీ ఆయన మాత్రం ఏ రోజుకి ఆ రోజు పెరుగుతూ ఉంటాడు, ఏ రోజుకి ఆ రోజు లేటెస్ట్ డెవలప్మెంట్స్ వస్తూ ఉంటాయి భగవంతుడికి. ఏ రోజు ఎట్లాగా ఆనందించాడో ఆ ఆనందాన్ని మనం పొందాలి అంటే మనం కూడా లేటెస్ట్ గా ఉండాలి. ఇవాళ భక్తితో ఆనందించారనుకోండి, ఏదో ఒక భక్తి, ఒక పూజ వల్ల, ఒక భక్తి వల్ల ఇవాళ ఆనందించారు. మనం ఆ రోజు దాకా చేరి ఓహో ఇది ఆనందించాం, భక్తి వల్ల భగవంతుడు ఇట్లాగే ఉన్నాడు మనం ఆనందించాను వదిలేసాం అనుకోండి, నెక్స్ట్ రెండో రోజు జ్ఞానం మాట వల్ల ఆనందించవచ్చు, మూడో రోజు అయినా ఇంకేదైనా అట్రాక్షన్స్ కి ఆనందించవచ్చు. అదంతా మనం కోల్పోతాం అనమాట, అదంతా కోల్పోతాం. ఏ రోజు ఏ ఆనందం ఆయన పొందుతూ ఉన్నాడో ఆ రోజు ఆ ఆనందాన్ని మనం లేటెస్ట్ గా అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. అట్లా అడాప్ట్ చేసుకోవాలంటే మనం ఏ రోజుకి ఆ రోజు చాలా ఫ్రెష్ గా ఉండి ఈ క్షణంలో మనం ఉంటూ ఆ క్షణాన్ని భగవంతుడికి అప్పచెప్పి భగవంతుని మాత్రమే ఆస్వాదిస్తుంటే అవర్ బాడీస్ డే టు డే లేటెస్ట్ పొజిషన్ లో ఉంటూ ఉంటారు, లేటెస్ట్ గా ఉంటారు. ఆయన లేటెస్ట్ గా ఏం ఆనందిస్తున్నారో అది మనం కూడా ఆనందిస్తుంది. సపోజ్ మనం భగవంతునితో కలిసి సినిమాకి వెళ్ళామనుకోండి, ఆహా నేను భగవంతునితో కలిసి సినిమాకి వెళ్ళాను, ఇంకేముంది చాలా హ్యాపీగా ఉంది, మీ ఇద్దరం కలిసి సినిమా చూసాం అని అనుకుని ఆ రోజుకి అయిపోయింది భగవంతుడితో నేను ఉన్నానంటే, రెండో రోజు ఆయన చక్కగా పెద్ద హోటల్కి వెళ్తాడేమో, ఆయనతో పాటు మనం కలిసి వెళ్ళకపోతే మనం ఆయనతో కలిసి తినేది పోగొట్టుకుంటాం. ఎప్పుడు సినిమా చూస్తాడు, లేకపోతే ఎప్పుడు హోటల్లోనే ఉంటాడు, లేకపోతే ఎప్పుడు భోజనం చేస్తాడు, లేకపోతే ఎప్పుడు గార్డెన్లోనే ఉంటాడు అని మనం అనుకోకూడదు. భగవంతుడు కూడా క్షణక్షణం పీరియాడికల్ గా రోజు రోజుకి డెవలప్మెంట్ అవుతుంటారు. కాబట్టి ఊరికి ఎగ్జాంపుల్ చెప్పాను సినిమాది హోటల్ది, అట్లా ఆయన ఏ పని చేస్తుంటే ఆ పనిని మనం ఆస్వాదిస్తూ ఉండాలి అని అర్థాన్ని చెప్పారు. అప్పుడే పూర్తి రంగు మనకు వస్తుంది. ఆయన ఏ కలర్లో ఉంటాడో సేమ్ టు సేమ్ కలర్లో మనం ఉంటాము. సో ఒకరోజు ఆయన ప్రేమతో ఉండొచ్చు, ఒకరోజు ఆయన భక్తిలో ఉండొచ్చు, ఒకరోజు ఆయన మన భక్తుల్ని రక్షణలో రక్షించే పొజిషన్లో ఉండొచ్చు. ఆ రక్షణని మనం ఎంజాయ్ చేసుకుంటాం, భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు. ఒకసారి ఎన్విరాన్మెంట్ని సరి చేస్తూ ఉండొచ్చు, ఆనందాన్ని మనం పొందుతూ ఉంటాం. అట్లా భగవంతుడు డెవలప్మెంట్ అవుతూ ఏ రోజుకి ఆ రోజు ఆయన డెవలప్మెంట్స్ అవుతూ ఉంటారు, ప్లస్ ఆయన భోగించేది ఆనందించేది మనం కూడా డే టు డే అప్ టు డేట్ గా ఆనందించినప్పుడు మన అహానికి రంగు పడుతుంది, కరెక్ట్ గా ఉంటాము అని అర్థం అవుతుంది. చాలా సూక్ష్మంగా ఉంటుంది పాయింట్. డే టు డే ఆయన ఏం ఎంజాయ్ చేస్తున్నారో డే టు డే మనం కూడా ఎంజాయ్ చేయాలి. డే టు డే అప్ టు డేట్ గా ఏ రోజు ఈ క్షణం ఆయన ఏ ఆనందాన్ని అనుభవిస్తున్నాడో ఆనందం మనం కూడా అనుభవిస్తాము అనేది బాబా తెలియజేస్తున్నారు, అప్ టు డేట్ గా ఉండాలి అని. రెండో పాయింట్ ప్రేమ వలన రుచి అని. అహం వలన అట్లాగ మనం ఉండటం వల్ల ఎప్పుడు మనం ఆనందిస్తాం, ఆయన ఆనందించేదంటే అంటే అహం ఉండాలి. అహం ఉంటేనే మనం ఆనందించగలం. అహం అంటే నేను కానీ లేదు కలిసిపోయాను అనుకోండి, భగవంతుడు అయిపోతాం కానీ మనం ఉండం, అందువల్ల అహం ఉండాలి అంట. రెండో పాయింట్ ప్రేమ వలన రుచి అన్నాడు. స్వస్థరూపం పొందుతున్నప్పుడు పక్కన కాపలా పెట్టుకున్న ప్రేమ ఇప్పుడు మనకు రుచికరమైన ఫలాన్ని అందిస్తుంది. అడాప్షన్ అప్గ్రేడ్ గా చేసుకోవాలనుకోను, కాబట్టి అడాప్షన్ సక్రమంగా జరిగేలాగా ప్రేమల కాపలా కాస్తుంది అంటున్నారు బాబా. ఎందుకంటే ప్రేమ పుట్టిందే మనలో బాబాని, బాబాలో మనని నిలపడానికి కదా. ఎంతగా బాబాతో సమానంగా అన్ని లక్షణాలను అడాప్ట్ చేసుకున్నా సరే మన ప్రేమ మనతో యజమాని ఉన్నాడు, ఆయనే నిజం అని చెప్తీసి ఇక్కడ బాబా చెప్తున్నారు. మన యజమాని మన ఎంత భగవంతుని యొక్క ప్రేమ ఎట్లా మనకు బెనిఫిట్ చేస్తుంది, దీంట్లో ప్రేమ ఎందుకు ఉండాలి అంటే భగవంతుడికి మనకి మధ్య ప్రేమ ఉంటుంది అనమాట. మనం భగవంతుని ప్రేమతో చూస్తాం, భగవంతుని మన ప్రేమతో చూస్తాం. ఈ ప్రేమ మన ఇద్దరిని కలుపుతుంది, నిలుపుతుంది. ఆ ప్రేమ కానీ లేకపోతే అది నేనే అని అనుకున్నావు, నువ్వు వెళ్ళి దాంట్లో కలిసిపోతావు, నువ్వు ఉండవు, భగవంతుడు ఉంటాడు. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే నా యజమాని అని దీన్ని చూస్తుంది. యజమాని ఏం చేస్తున్నాడంటే నా బిడ్డ నాది అని చూస్తున్నాడు.
కాబట్టి జీవి నాది అని చూస్తున్నాడు ఆ ప్రేమ ఇద్దరి మధ్యలో ఏదైతే ప్రేమ ఉన్నదో ఇది ఆయన చూస్తూ ఉండాలనే ప్రేమ అది దీన్ని చూస్తూ ఆనందించాలనే ప్రేమ భగవంతుడు ఎంతో మన ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమ ఎప్పటి నుంచి ఉంది మనం కూడా భగవంతునితోనే ఆనందించాలి భగవంతుని చూస్తూ ఉండాలి ఆనందించాలనే ప్రేమ ఉన్నప్పుడు మనం నిలబడగలుగుతాం లేకపోతే కలిసిపోయి మనం లేకుండా పోతాం అనేది పాయింట్ బాబా తెలియజేస్తున్నారు ఇంకా ఆయన వర్షంలో తెలియజేసేది ఏంటంటే ప్రేమ పుట్టింది మనలో బాబాని బాబాలో మనని నిలబడటానికి ఆ ప్రేమ బాబాని మనలో నిలుపుతుంది మనని బాబాలో నిలుపుతుంది అని అంత దశకి వచ్చాక కూడా యజమానిని గుర్తించి ఒప్పుకోగలగటమే నిజ ప్రేమ నేనే భగవంతుడు అని తెలిసినా నేనే భగవంతుడు అని తెలిసినా ఆ లక్షణాలన్నీ నాకే ఉన్నాయని తెలిసినా అది నేనే అని తెలిసినా ఆయన నా యజమాని అని ఒప్పుకోవటమే గ్రేట్ థింగ్ అని అంటున్నారు అట్లా ఒప్పుకోవటం ఒప్పుకోవటమే ప్రేమ ఆయన నా యజమాని అని ఒప్పుకోవటమే ప్రేమ అట్లా ఒప్పుకోవటం వల్లనే అది నిలబడుతుంది మనం నిలబడతాం అది ఉంటుంది మనం ఉంటాం కాబట్టి మన ఇద్దరం కలిసి ఆనందించడానికి అవకాశం వస్తుంది అని బాబా తెలియజేస్తున్నారు ప్రేమ ఫలించిన ప్రేమ ఇలా ఒప్పుకోవటమే ఫలించిన ప్రేమ అంటే మెచ్యూర్డ్ లవ్ అని అంటారు బాబా ఈ నిజ ప్రేమ బాబాకి జీవికి భేదం లేకపోయినా వినోదం కోసం రెండింటిని ఒకటి ఒకటిగా పక్కన పెట్టి మధ్యలో దానట అది తిరుగుతూ మజాని ఇస్తుంది రెండు వైపులా బాబా అంటారు ఇద్దరు సేమ్ టు సేమ్ ఉన్నా కూడా ఈ ప్రేమ ఒకటికి ఒకటి పక్కన పెట్టి మజాని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది అదర్వైజ్ మిక్స్ అయిపోతాం దాంట్లో మింగిల్ అయిపోతామని బాబా తెలియజేస్తున్నారు యజమానిని యజమానిగాని స్వీకరించి యజమానికి తద్వారా జీవికి నిత్య జీవాన్ని ఇచ్చేది ప్రేమ యజమానిని యజమానిగా పెట్టి మనం నిత్య జీవిగా ఉండి ఇచ్చేది ప్రేమ అందుకే ముందు దశలో ప్రేమను జీవి సెపరేట్గా లేరు ముందు దశలో ప్రేమను పక్కన పెట్టాలని అనుకున్నా కానీ వదిలేయమనలేదు ఈ దశలో యజమాని జీవి సెపరేట్గా లేరు కానీ ప్రేమ యజమానిని జీవిని పెట్టి వాటి మధ్యలో వేడుకగా ఆడుతుంది జీవి నిత్యము ఎదుగుతూ నిత్య జీవిగా ఉంటారు యజమాని నిత్యము జీవిస్తూ ఉంటారు ఈ ప్రేమ వల్ల యజమాని నిత్యము ఉంటారు ఆయన నిత్యము ఉంటారు జీవి నిత్యము ఎదుగుతూ ఉంటారు నిత్యజీవిగా ఉంటారు అంటే కాన్సెప్ట్ ఏం తెలియజేస్తుందంటే మనం కానీ ప్రేమత లేకపోతే అది కామపు అయిపోయింది అనుకోండి చైతన్యం లేకుండా చైతన్యం ఉండి కూడా యాక్టివేషన్కి రాకుండా ఉందనుకోండి అప్పుడు మనకేం అనిపించదు అక్కడ ఏమి లేనట్టు అనిపిస్తుంది అందువల్ల అది కామప్ప అవ్వకుండా మనం దాని చైతన్యం ఉంచాలంటే మన ప్రేమ మనం కూడా ప్రేమతో ఉండాలి ప్రేమ మనని ఉంచుతుంది భగవంతుని ఉంచుతుంది ప్రేమ చైతన్యంగా ఉంచుతుంది మనలో మనం కూడా భగవంతుడితో సెపరేట్గా ఉండి కలిసిపోకుండా ఆపుతుంది అని బాబా తెలియజేస్తారు ఈ రెండు రహస్యమైనటువంటి పాయింట్లు అర్థం అవ్వాలంటే ఇఫ్ యూ కమ్ టు దట్ లెవెల్ దట్ ఈస్ ది మార్జిన్ ఏదైతే మార్జిన్స్ అంటే లెవెల్స్ ఆయన చూపిస్తున్నారో ఇఫ్ యూ ఫీడ్ దట్ లెవెల్ అంటే ఆ లెవెల్ నీకు ఫీడ్ అయినా ఆ మార్జిన్లోకి నువ్వు వచ్చినా ఏ చెప్పామో ఆ భావంలోకి నువ్వు వచ్చినా ఏం చెప్పామో దాంట్లోకి వచ్చి నువ్వు నిలుచున్నప్పుడు నేను చెప్పింది నీకు అర్థమవుతుంది అని బాబా తెలియజేస్తున్నారు కాబట్టి ఇది అర్థమైందా అర్థం లేదా అని వదిలేసేయండి చెప్పింది జాగ్రత్తగా వినండి అది లోపల అడాప్ట్ అవుతుంది నీకు అనుభవం కలిగినప్పుడు నువ్వే అనుకుంటా ఫలాన రోజు ఫలానా చెప్పిన పాయింట్ బాబా ఇది అని అర్థం అవుతుంది మెయిన్గా ఈ ప్రేమ వల్ల బాబా అంటారు రుచి ఈ ప్రేమ లేకపోతే రుచి ఉండదు అంటే ఈ ప్రేమ లేకపోతే మనకి పండుగ రుచి లేనట్టే చప్పగా ఉంటుంది అంటే యాక్టివేషన్ ఉండదు అది యాక్టివేషన్ ఉండదు ఇది యాక్టివేషన్ కాబట్టి చప్పగా ఉంటుంది రుచి కలుగుతుంది అంటే ఆనందం కలుగుతుంది ప్రేమ ఉన్నని బాబా తెలియజేస్తారు మూడో పాయింట్ శరణాగతి వలన సువాసన అంత స్వస్థరూప స్థితిని పొందాక కూడా దానిని క్యాష్ చేసుకోకుండా అంటే పొందిన దానిని అనుభవిస్తూ కూర్చోకుండా దానికి సాక్షిగా ఉండటమే శరణాగతి ఈ పాయింట్లో బాబా తెలియజేసేది ఏంటంటే మనం శరణాగతి చేయాలి ఎంత స్వస్థరూపంతో తయారైనా సేమ్ టు సేమ్ బాబాలాగా అయినా మనం మాత్రం ఎప్పుడు ఆయనకి శరణాగతిలో ఉండాలి ఉన్నప్పుడు వచ్చిందంతా క్యాష్ చేసుకుంటూ అనుభవించడం కాదు దానికి సాక్షిగా ఉండటమే శరణాగతి మనం సాక్షిగా ఉంటే ఖజానానే మనకు వాడబడుతుంది పాత విషయాలు గోమ ఎక్కిస్తుంటే కొత్తవి వచ్చి ఖజానాల్లో నిలుస్తాయి ఇలా ఖజానా అక్షయ పాత్రలాగా మారుతుంది బాబా అంటారు మనం సాక్షిగా ఉంటే ఖజానా మనకి వాడబడుతుంది మనం కానీ అడాప్ట్ అయినటువంటి లక్షణాలని అడాప్ట్ చేసుకొని ఒక గురువులాగో భగవంతులాగో ఒక దేవతలాగో ఒక రాక్షసులాగో ఏదో ఒకటి మనం మెయింటైన్ అయిపోయామనుకోండి ఆ డివినిటీతో అది అక్కడికి యూటిలైజ్ అయిపోయి అది లేకుండా పోతుంది కాబట్టి మనం దాన్ని వాడకుండా సాక్షిగా ఉన్నట్లయితే
ఆ లక్షణాలని మనలో నిలబడి అది మనకి వాడబడుతుంది, ఖజానా మనకి వాడబడుతుంది. పాత విషయాలు భూమి ఎక్కిస్తుంటే కొత్త విషయాలు ఖజానాలో చేరుతాయని బాబా తెలియజేస్తుంది. ఓపెన్ అయిన ఖజానా వాతావరణంలో వారికి ఉపయోగపడుతుంది. ఈ సత్యం మర్మం ఒకరి కోసం ఓపెన్ అయిన ఖజానాలోనే కదా. ఖజానాలోని మర్మాలు సత్యాలు నలుగురికి తెలియబడినాయి కదా. ఇది శరణాగతి వల్లే కదా అంటున్నారు బాబా. రంగు రుచి సువాసన వల్ల ఫలాన్ని ఆస్వాదిస్తున్నాం కదా, ఇంకా ఇప్పుడు ఏ విషయాలు చర్చించవద్దు. ఈ పూట అంతా పండును ఆస్వాదిద్దాం, రేపు ఆస్వాదంలోని మెళుకువలు తెలుసుకుందాం. నెక్స్ట్ చాప్టర్లో బాబా అంటారు, నెక్స్ట్ చాప్టర్లో ఈ ఆస్వాదన యొక్క మెళుకువలు కేర్ ఏంటి అనేది చెప్తున్నాను. నెక్స్ట్ చాప్టర్ సెవెంత్ డేలో ఏం తెలియజేశారంటే బాబా, మనకి ఏదైతే అహానికి అడాప్ట్ అవుతుందో, లక్షణాలన్నీ అడాప్ట్ అవుతున్నాయో, అది రంగు రుచి సువాసన కలిగి ఉండాలి. రంగు అనేది అహం వల్ల, అంటే నేను అనేది నిలబడి ఉండటం వల్ల రంగు దానికి సేమ్ టు సేమ్ కలర్ అడాప్ట్ అవుతుంది. బాబా ఏదైతే ఆ క్షణం అనుభవిస్తున్నారో మనం కూడా సేమ్ టు సేమ్ అనుభవిస్తుంటాం. ఇది సెకండ్ వన్ ఈజ్ ప్రేమ వలన భగవంతుడు మనం నిత్యం జీవించి ఉంటాం, అంటే ఇద్దరం జీవించి ఉంటాం, అంటే నిత్యజీవిగా జీవి ఉంటారు. భగవంతుడు ఎప్పుడు యాక్టివేషన్, మనతో యాక్టివేషన్ లో ఉంటాడు. ఇది ప్రేమ వలన. రంగు రుచి సువాసన బాబా ప్రేమ శరణాగతి. శరణాగతి వలన మనం అన్ని మనకి ఉపయోగపడుతుంటది. మూడో పాయింట్ శరణాగతి వలన మనకి ఏదైతే అడాప్ట్ అయిందో అది మనం వాడుకొని వదిలేయటం కాకుండా మనం వాడుకోకుండా సాక్షిగా ఉండాలి. శరణాగతి అంటే సాక్షిగా ఉండాలి. సాక్షిగా ఉండటం వలన ఏదైతే మనకి అడాప్ట్ అయినాయో అన్ని కూడా మనకి దానంతటే ఉపయోగపడుతూ శాశ్వతంగా మనకి రన్నింగ్ లో ఉంటాయి. శాశ్వతంగా మనం జీవించుకున్నంత కాలం పనిచేస్తూ ఉంటుంది. ఇది స్వధర్మంలో సెవెంత్ డే పాయింట్ లో బాబా తెలియజేశారు. రంగు రుచి సువాసన మూడు ఉండాలి. లక్షణాలు అడాప్ట్ చేసుకుని ఒక రాయిలాగో గోడలాగో కనెక్షన్ బాగా వస్తుంది. స్వధర్మం అంటే ఫీల్ గాడ్, ఫీల్ గాడ్, ఫీల్ గాడ్ అంటే భగవంతుని మనం ఫీల్ అవుతాం. అంటే ఒప్పుదల, భగవంతుని ఒప్పుదల. ఏదైతే ఒప్పుకున్నాం మనం, కేవలం భగవంతుని మాత్రమే ఆస్వాదిస్తామని, భగవంతునితోనే ఆనందిస్తామని, భగవంతునితోనే ఉంటామని, భగవంతునితోనే జీవిస్తామని, భగవంతుడే మన జీవిత లక్ష్యంగా ఉంటామని, నిజ లక్ష్యంలో ఉంటామని మనం ఒప్పుకున్నాం. ఈ ఒప్పుదల్ని ఆ భగవంతుని ఫీల్ అవటం గురించి స్వధర్మంలో బాగా మనకి తెలియజేసి వచ్చారు బాబా. సెవెంత్ డే పాయింట్ లో మన చెట్టుకు పూత పోసి నిలిచిన తర్వాత ఏమవుతుందో చూద్దాం. అంటే మనం తయారైన తర్వాత దానికి అడాప్షన్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది. మన చెట్టుకు పూత పూస్తుంది, పూత నిలిచింది, కాయ అయింది, ఆ కాయ పండులగా అవ్వాలి. ఇంకా ఆ పండులో రంగు రుచి సువాసన ఉండాలి. అవి అహం ప్రేమ శరణాగతి వల్ల వస్తాయి. బాబా అంటున్నారు అహం వల్ల ప్రేమ వల్ల శరణాగతి వల్ల మనం ఏదైతే ఫీల్ అవుతూ ఇప్పటిదాకా వచ్చామో ఆ పాయింట్ లో సెవెంత్ డే పాయింట్ లో బాబా తెలియజేస్తారు. అహం వల్ల పండుకు రంగు, ప్రేమ వల్ల రుచి, శరణాగతి వల్ల సువాసన వస్తాయి. ముందు ఎపిసోడ్ లో ప్రేమ అహం సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయని చెప్పి, ఇప్పుడే అవే రంగు రుచి ఇస్తాయంటే నమ్మబుద్ధి కావట్లేదు, నమ్మకం కలిగేలాగా చెప్పుకుందాం. మనం అంతకుముందేమో అహం వల్ల మనం దెబ్బతింటాం, ప్రేమ వల్ల మనం దెబ్బతింటాం అని ముందు ఎపిసోడ్ లో చెప్పాం. సో యాజ్ పర్ సిచ్యుయేషన్ అంటే పరిస్థితి ప్రభావం, ఏ టైంలో ఎట్లా ఉంటామో దాన్ని బట్టి ప్రేమ అహం పనిచేస్తుంది అనేది బాబా తెలియజేస్తుంది. ఆ టైంలో అహంలోకి వెళ్తే మనం అహంకారంలోకి వెళ్ళి దెబ్బతింటాం, ప్రేమలో పడిపోయి సైడ్ రియాక్షన్స్లోకి వెళ్ళి దెబ్బతింటాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అదే ప్రేమ అదే అహం మనకి ఎట్లాగా పనిచేస్తుంది అనేది, బెనిఫిట్ ప్లస్ చేస్తుంది అనేది తెలియజేస్తుంది. శరణాగతి వల్ల సువాసన వస్తుంది, అహం వల్ల రంగు. బాబా అంటున్నారు అహం ఉండాలి, అహం వల్ల రంగు వస్తుంది. అహాన్ని నిలుపుకొని దానికి బాబాని అడాప్ట్ చేసుకున్నాం కదా. అహాన్ని నిలుపుకున్నాం, అహం అంటే నేను, నేను నేనే అనేది, అంటే నేను నేనుగానే ఉన్నాను అహం. బాబా బాగా అడాప్ట్ అవుతూ ఉండటం వల్ల మనం బాబా రూపాన్ని పొందాం. అహం ఉండటం వల్లే మనకి ఆయన లక్షణాలన్నీ అహంలో నిండుతూ వచ్చి స్వస్థరూపంగా మారి బాబా మనలో ఉన్నట్లే స్వస్థరూపాన్ని పొందిన మనం బాబాలో ఉన్నాం. అంటే చూడటానికి మనిషిలాగా కనబడుతున్నా మన సొంత రూపాన్ని మనం పొందాము, మన స్వస్థరూపాన్ని పొందాము. బాబా మనలో ఉన్నట్లే స్వస్వరూపాన్ని పొందిన మనం బాబాలో ఉన్నాం. మనం అనుభవిస్తున్న ఫలపు రంగు రూపురేఖలు స్వస్వరూపంగా మారిన అహానివే, అందుకే పండుకు రంగు అహానివే అని బాబా తెలియజేస్తున్నారు. బాబా అంటారు బాబా మనలో ఉన్నారు, బాబా మనలో ఉండటం, ఆ లక్షణాలన్నీ మనలో ఉన్నాయి కాబట్టి బాబా మనలో ఉండటం, మన అహానికి అదంతా పట్టి ఉంది కాబట్టి మనం కూడా బాబాలో ఉండటం, స్వస్వరూపం పొందిన తర్వాత మనం బాబాలో ఉన్నాం.
మనం అనుభవిస్తున్న స్వస్వరూపాన్ని పొందిన మనం బాబాలో ఉన్నాం. మనం అనుభవిస్తున్న ఫలపు రంగు రూపురేఖలు స్వస్వరూపంగా మారిన అహానివే అని బాబా తెలియజేస్తుంది. స్వస్వరూపం పొందాక కూడా ఇంకా మన అహానికి బాబాని అడాప్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పటిదాకా వెలువడ్డ తెలియబడ్డ బాబాని పూర్తిగా అడాప్ట్ చేసుకున్నాం. కానీ బాబా అనంతుడు, ఇంకా చైతన్యంలోకి వస్తూనే ఉంటారు, నిత్యం నూతనంగా దర్శనమిస్తూనే ఉంటారు. మరి దానిని అడాప్ట్ చేసుకునే అప్గ్రేడ్ గా ఉండాలి కదా. అబ్జర్వేషన్ అబ్జార్ప్షన్ అడాప్షన్ అన్నది కంటిన్యూస్ గా జరగాలి. లేకపోతే భగవంతుడు నిండు రంగులో ఉంటే మనం లేత రంగులో ఉంటాం. ఇది పాయింట్. బాబా ఏమంటున్నారంటే ఇప్పుడు మనం భగవంతుడు కావాలని మొదలు పెట్టిన తర్వాత మన అహములో పూర్తిగా నింపుకున్న తర్వాత ఇక మనం నింపుకున్నా భగవంతుడు రిఫ్లెక్ట్ అయిపోతున్నాడు, మనం భగవంతుల్లో ఉన్నాం అని మనం ఆగిపోతాం. పూర్తిగా మనకు వచ్చేసిందిలే, మన భగవంతు లక్షణాలు వచ్చేసినాయి బాగా కనపడుతుంది అదే అంటున్నాడు బాబా. బాబా ఇక్కడ మనం అహం దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు అహం ఉండాలి ఒక పాయింట్, అహంకి భగవంతుని లక్షణాలు రిఫ్లెక్ట్ అవ్వాలి రెండో పాయింట్, మూడో పాయింట్ అహంలో ఏదైతే రిఫ్లెక్ట్ అయ్యి స్వస్వరూపంగా మారుతుందో ఆ స్వస్వరూపంగా మారిన మనమే బాబాలో నిలబడతాం అనేది ఖచ్చితం. బాబా మనలో మనం బాబాలో నిలబడతాం ఖచ్చితంగా ఉంది. ఈ పాయింట్లన్నీ ఉంటూనే అక్కడికి మనం ఆగిపోతామని బాబా తెలియజేస్తున్నారు. ఒకసారి నింపుకున్న తర్వాత ఒకసారి నిలబడిన తర్వాత ఇక మనం పొందేశామని చెప్పి ఆగిపోతాం. ఆగిపోతే అక్కడ ఏమంటున్నారు బాబా క్లూ తెలియజేస్తున్నారు, నువ్వు ఆగిపోతారా, నేను నిత్యనూతనంగా పెరుగుతూనే ఉంటాను, ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూనే ఉంటాను, కాబట్టి నువ్వు అక్కడ ఆగకుండా నాతో పాటు కంటిన్యూగా చైతన్యం పొందుతూనే ఉండాలి, అంటే నువ్వు కంటిన్యూ ప్రాసెస్ లో ఉంటూనే ఉండాలి అని ఒక రహస్యాన్ని మనకు తెలియజేశారు. అలా కానీ ఉండకపోతే నీ పండుగ రేతలంగా ఉంటుంది. ఆ బాబా కాయనుకోండి అది కరెక్ట్ గా ఫుల్ కలర్ ఉంటుంది, అంటే డార్క్ కలర్ ఉంటుంది, మన కలర్ లైట్ గా ఉంటుంది, అంటే బాబా బాగా థిక్గా డార్క్ గా కనిపిస్తుంటే మనలో ఉన్నటువంటి భగవంతుని యొక్క ఛాయ చాలా తక్కువగా కనిపిస్తుంది, లైట్ గా కనిపిస్తుంది, అంటే లేత రంగులా కనిపిస్తుంది, అంత డిఫరెన్స్ ఉంటుంది. అందువల్ల మనం ఆయనతో పాటు కంటిన్యూస్ గా నడుస్తూ పోవాలి, చైతన్య ఆపకూడదు అని బాబా తెలియజేస్తుంది. అబ్జర్వేషన్ అబ్జార్షన్ అడాప్షన్ అనేది కంటిన్యూగా జరగాలి, లేకపోతే భగవంతుడు నిండు రంగులో ఉంటే మనం లేత రంగులో ఉంటాం. కాబట్టి అడాప్షన్ ఎప్పుడు అప్గ్రేడ్ గా ఉంచుకుంటేనే చక్కటి రంగు ఉన్న ఫలాన్ని ఆస్వాదిస్తుంటాం. అహం వల్ల పండుగ రంగు అన్నారు బాబా, మనకు బాగా అర్థం అవ్వాలి. అహం వల్ల పండుగ రంగు అంటే ఆయన ఏ రోజు ఏ క్షణం ఏ కండిషన్ లో ఉన్నాడో మనకు అర్థం కాదు. లక్షణాలను రిఫ్లెక్ట్ చేసుకుని భగవంతుని యొక్క లక్షణాలు రిఫ్లెక్ట్ చేసుకుని భగవంతులాగా ఉంటూ మనం భగవంతులాగా అయిపోయాము, స్వస్వరూపం అయిపోయాము, భగవంతుని ఉంచున్నాము, ఇవాళ బాగా నాకు ఆనందం కలిగింది. కానీ ఆయన మాత్రం ఏ రోజుకి ఆ రోజు పెరుగుతూ ఉంటాడు, ఏ రోజుకి ఆ రోజు లేటెస్ట్ డెవలప్మెంట్స్ వస్తూ ఉంటాయి భగవంతుడికి. ఏ రోజు ఎట్లాగా ఆనందించాడో ఆ ఆనందాన్ని మనం పొందాలి అంటే మనం కూడా లేటెస్ట్ గా ఉండాలి. ఇవాళ భక్తితో ఆనందించారనుకోండి, ఏదో ఒక భక్తి ఒక పూజ వల్ల భక్తి వల్ల ఇవాళ ఆనందించారు, మనం ఆ రోజు దాకా చేరి ఓహో ఇది ఆనందించాం భక్తి వల్ల భగవంతుడు ఇట్లాగే ఉన్నాడు మనం ఆనందించాను వదిలేసాం అనుకోండి, నెక్స్ట్ రెండో రోజు జ్ఞానం మాట వల్ల ఆనందించవచ్చు, మూడో రోజు ఆయన ఇంకేదైనా అట్రాక్షన్స్ కి ఆనందించవచ్చు, అదంతా మనం కోల్పోతాం అనమాట. అదంతా కోల్పోతాం. ఏ రోజు ఏ ఆనందం ఆయన పొందుతూ ఉన్నాడో ఆ రోజు ఆ ఆనందాన్ని మనం లేటెస్ట్ గా అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. అట్లా అడాప్ట్ చేసుకోవాలంటే మనం ఏ రోజుకి ఆ రోజు చాలా ఫ్రెష్ గా ఉండి ఈ క్షణంలో మనం ఉంటూ ఆ క్షణాన్ని భగవంతుడికి అప్పచెప్పి భగవంతుని మాత్రమే ఆస్వాదిస్తుంటే అవర్ బాడీస్ డే టు డే లేటెస్ట్ పొజిషన్ లో ఉంటూ ఉంటారు, లేటెస్ట్ గా ఉంటారు. ఆయన లేటెస్ట్ గా ఏం ఆనందిస్తున్నారో అది మనం కూడా ఆనందిస్తుంది. సపోజ్ మనం భగవంతునితో కలిసి సినిమాకి వెళ్ళామనుకోండి, ఆహా నేను భగవంతునితో కలిసి సినిమాకి వెళ్ళాను, ఇంకేముంది చాలా హ్యాపీగా ఉంది, మీ ఇద్దరం కలిసి సినిమా చూసాం అని అనుకుని ఆ రోజుకి అయిపోయింది భగవంతుడితో నేను ఉన్నానంటే, రెండో రోజు ఆయన చక్కగా పెద్ద హోటల్కి వెళ్తాడేమో, ఆయనతో పాటు మనం కలిసి వెళ్ళకపోతే మనం ఆయనతో కలిసి తినేది పోగొట్టుకుంటాం. ఎప్పుడు సినిమా చూస్తాడు, లేకపోతే ఎప్పుడు హోటల్లోనే ఉంటాడు, లేకపోతే ఎప్పుడు భోజనం చేస్తాడు, లేకపోతే ఎప్పుడు గార్డెన్లోనే ఉంటాడు అని మనం అనుకోకూడదు. భగవంతుడు కూడా క్షణక్షణం పీరియాడికల్ గా రోజు రోజుకి డెవలప్మెంట్ అవుతుంటారు. కాబట్టి ఊరికి ఎగ్జాంపుల్ చెప్పాను సినిమాది హోటల్ది. అట్లా ఆయన ఏ పని చేస్తుంటే ఆ పనిని మనం ఆస్వాదిస్తూ ఉండాలి అని అర్థాన్ని చెప్పాడు. అప్పుడే పూర్తి రంగు మనకు వస్తుంది. ఆయన ఏ కలర్లో ఉంటాడో సేమ్ టు సేమ్ కలర్లో మనం ఉంటాము. సో ఒకరోజు ఆయన ప్రేమతో ఉండొచ్చు, ఒకరోజు ఆయన భక్తిలో ఉండొచ్చు, ఒకరోజు ఆయన మన భక్తుల్ని రక్షించే పొజిషన్లో ఉండొచ్చు. ఆ రక్షణని మనం ఎంజాయ్ చేస్తుంటాం, భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు.
ఒకసారి ఎన్విరాన్మెంట్ ని సరి చేస్తూ ఉండొచ్చు, ఆనందాన్ని మనం పొందుతూ ఉంటాం. అట్లాగే భగవంతుడు డెవలప్మెంట్ అవుతూ ఏ రోజుకి ఆ రోజు ఆయన డెవలప్మెంట్స్ అవుతూ ఉంటారు, ప్లస్ ఆయన భోగించేది ఆనందించేది మనం కూడా డే టు డే అప్ టు డేట్ గా ఆనందించినప్పుడు మన అహానికి రంగు పడుతుంది, కరెక్ట్ గా ఉంటాము అని అర్థం అవుతుంది. చాలా సూక్ష్మంగా ఉంటుంది పాయింట్. డే టు డే ఆయన ఏం ఎంజాయ్ చేస్తున్నారో డే టు డే మనం కూడా ఎంజాయ్ చేయాలి. డే టు డే అప్ టు డేట్ గా ఏ రోజు ఈ క్షణం ఆయన ఏ ఆనందాన్ని అనుభవిస్తున్నాడో ఆనందం మనం కూడా అనుభవిస్తాము అనేది బాబా తెలియజేస్తున్నారు. అప్ టు డేట్ గా ఉండాలి అని. రెండో పాయింట్ ప్రేమ వలన రుచి అని. అహం వలన అట్లాగ మనం ఉండటం వలన ఎప్పుడు మనం ఆనందిస్తాం ఆయన ఆనందించేదంట అంటే అహం ఉండాలి. అహం ఉంటేనే మనం ఆనందించగలం. అహం అంటే నేను కానీ లేదా కలిసిపోయాను అనుకోండి భగవంతుడు అయిపోతాం కానీ మనం ఉండం, అందువల్ల అహం ఉండాలి అంట. రెండో పాయింట్ ప్రేమ వలన రుచి అన్నాడు. స్వస్థరూపం పొందుతున్నప్పుడు పక్కన కాపలా పెట్టుకున్న ప్రేమ ఇప్పుడు మనకు రుచికరమైన ఫలాన్ని అందిస్తుంది. అడాప్షన్ అప్గ్రేడెడ్ గా చేసుకోవాలనుకోను కాబట్టి అడాప్షన్ సక్రమంగా జరిగేలాగా ప్రేమల కాపలా కాస్తుంది అంటున్నారు బాబా. ఎందుకంటే ప్రేమ పుట్టిందే మనలో బాబాని, బాబాలో మనని నిలపడానికి కదా. ఎంతగా బాబాతో సమానంగా అన్ని లక్షణాలను అడాప్ట్ చేసుకున్నా సరే మన ప్రేమ మనతో యజమాని ఉన్నాడు, ఆయనే నిజం అని చెప్తీస్తుంది. ఇక్కడ బాబా చెప్తున్నారు మన యజమాని మన ఎంత భగవంతుని యొక్క ప్రేమ ఎట్లా మనకు బెనిఫిట్ చేస్తుంది. దీంట్లో ప్రేమ ఎందుకు ఉండాలి అంటే భగవంతుడికి మనకి మధ్య ప్రేమ ఉంటుంది అనమాట. మనం భగవంతుని ప్రేమతో చూస్తాం, భగవంతుని మన ప్రేమతో చూస్తాం. ఈ ప్రేమ మన ఇద్దరిని కలుపుతుంది, నిలుపుతుంది. ఆ ప్రేమ కానీ లేకపోతే అది నేనే అని అనుకున్నావు, నువ్వు వెళ్ళి దాంట్లో కలిసిపోతావు, నువ్వు ఉండవు, భగవంతుడు ఉంటాడు. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే నా యజమాని అని దీన్ని చూస్తుంది. యజమాని ఏం చేస్తున్నాడంటే నా బిడ్డ నాది అని చూస్తున్నాడు. కాబట్టి జీవి నాది అని చూస్తున్నాడు. ఆ ప్రేమ ఇద్దరి మధ్యలో ఏదైతే ప్రేమ ఉన్నదో ఇది ఆయన చూస్తూ ఉండాలనే ప్రేమ, అది దీన్ని చూస్తూ ఆనందించాలనే ప్రేమ. భగవంతుడు ఎంతో మన ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమ ఎప్పటి నుంచి ఉంది. మనం కూడా భగవంతునితోనే ఆనందించాలి, భగవంతుని చూస్తూ ఉండాలి, ఆనందించాలనే ప్రేమ ఉన్నప్పుడు మనం నిలబడగలుగుతాం, లేకపోతే కలిసిపోయి మనం లేకుండా పోతాం అనేది పాయింట్ బాబా తెలియజేస్తున్నారు. ఇంకా ఆయన వర్షంలో తెలియజేసేది ఏంటంటే ప్రేమ పుట్టింది మనలో బాబాని, బాబాలో మనని నిలబడటానికి. ఆ ప్రేమ బాబాని మనలో నిలుపుతుంది, మనని బాబాలో నిలుపుతుంది అని. అంత దశకి వచ్చాక కూడా యజమానిని గుర్తించి ఒప్పుకోగలగటమే నిజ ప్రేమ. నేనే భగవంతుడు అని తెలిసినా, నేనే భగవంతుడు అని తెలిసినా, ఆ లక్షణాలన్నీ నాకే ఉన్నాయని తెలిసినా, అది నేనే అని తెలిసినా, ఆయన నా యజమాని అని ఒప్పుకోవటమే గ్రేట్ థింగ్ అని అంటున్నారు. అట్లా ఒప్పుకోవటమే ప్రేమ. ఆయన నా యజమాని అని ఒప్పుకోవటమే ప్రేమ. అట్లా ఒప్పుకోవటం వల్లనే అది నిలబడుతుంది, మనం నిలబడతాం, అది ఉంటుంది, మనం ఉంటాం. కాబట్టి మన ఇద్దరం కలిసి ఆనందించడానికి అవకాశం వస్తుంది అని బాబా తెలియజేస్తున్నారు. ప్రేమ ఫలించిన ప్రేమ, ఇలా ఒప్పుకోవటమే ఫలించిన ప్రేమ అంటే మెచ్యూర్డ్ లవ్ అని అంటారు బాబా. ఈ నిజ ప్రేమ బాబాకి జీవికి భేదం లేకపోయినా వినోదం కోసం రెండింటిని ఒకటి ఒకటిగా పక్కన పెట్టి మధ్యలో దానట అది తిరుగుతూ మజాని ఇస్తుంది రెండు వైపులా బాబా అంటారు. ఇద్దరు సేమ్ టు సేమ్ ఉన్నా కూడా ఈ ప్రేమ ఒకటికి ఒకటి పక్కన పెట్టి మజాని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. అదర్వైజ్ మిక్స్ అయిపోతాం, దాంట్లో మింగిల్ అయిపోతామని బాబా తెలియజేస్తున్నారు. యజమానిని యజమానిగానే స్వీకరించి యజమానికి తద్వారా జీవికి నిత్య జీవాన్ని ఇచ్చేది ప్రేమ. యజమానిని యజమానిగా పెట్టి మనం నిత్య జీవిగా ఉండి ఇచ్చేది ప్రేమ. అందుకే ముందు దశలో ప్రేమను జీవి సెపరేట్గా లేరు, ముందు దశలో ప్రేమను పక్కన పెట్టాలని అనుకున్నా కానీ వదిలేయమని లేదు. ఈ దశలో యజమాని జీవి సెపరేట్గా లేరు కానీ ప్రేమ యజమానిని జీవిని పెట్టి వాటి మధ్యలో వేడుకగా ఆడుతుంది. జీవి నిత్యము ఎదుగుతూ నిత్య జీవిగా ఉంటారు, యజమాని నిత్యము జీవిస్తూ ఉంటారు. ఈ ప్రేమ వల్ల యజమాని నిత్యము ఉంటారు, ఆయన నిత్యము ఉంటారు, జీవి నిత్యము ఎదుగుతూ ఉంటుంది, నిత్య జీవిగా ఉంటారు. అంటే కాన్సెప్ట్ ఏం తెలియజేస్తుందంటే మనం కానీ ప్రేమత లేకపోతే అది కామప్ అయిపోయింది అనుకోండి, చైతన్యం లేకుండా చైతన్యం ఉండి కూడా యాక్టివేషన్కి రాకుండా ఉందనుకోండి, అప్పుడు మనకేం అనిపించదు, అక్కడ ఏమి లేనట్టు అనిపిస్తుంది. అందువల్ల అది కామప్ అవ్వకుండా మనం దాని చైతన్యం ఉంచాలంటే మన ప్రేమ, మనం కూడా ప్రేమతో ఉండాలి. ప్రేమ మనని ఉంచుతుంది, భగవంతుని ఉంచుతుంది ప్రేమ, చైతన్యంగా ఉంచుతుంది మనలో. మనం కూడా భగవంతుడితో సెపరేట్గా ఉండి కలిసిపోకుండా ఆపుతుంది అని బాబా తెలియజేస్తారు. ఈ రెండు రహస్యమైనటువంటి పాయింట్లు
అర్థం అవ్వాలంటే ఇఫ్ యూ కమ్ టు దట్ లెవెల్ దట్ ఈస్ ది మార్జిన్ ఏదైతే మార్జిన్స్ అంటే లెవెల్స్ ఆయన చూపిస్తున్నారో ఇఫ్ యూ ఫీడ్ దట్ లెవెల్ అంటే ఆ లెవెల్ ని ఫీడ్ అయినా ఆ మార్జిన్లోకి నువ్వు వచ్చినా ఏ చెప్పావో ఆ భావంలోకి నువ్వు వచ్చినా ఏం చెప్పావో దాంట్లోకి వచ్చి నువ్వు నిలుచున్నప్పుడు నేను చెప్పింది నీకు అర్థం అవుతుంది అని బాబా తెలియజేస్తున్నారు కాబట్టి ఇది అర్థమైందా అర్థం లేదా అని వదిలేసేయండి చెప్పింది జాగ్రత్తగా వినండి అది లోపల అడాప్ట్ అవుతుంది నీకు అనుభవం కలిగినప్పుడు నువ్వే అనుకుంటావు ఫలానా రోజు ఫలానా చెప్పిన పాయింట్ బాబా ఇది అని అర్థం అవుతుంది మెయిన్ గా ఈ ప్రేమ వలన బాబా అంటారు రుచి ఈ ప్రేమ లేకపోతే రుచి ఉండదు అంటే ఈ ప్రేమ లేకపోతే మనకి పండుగ రుచి లేనట్టే చప్పగా ఉంటుంది అంటే యాక్టివేషన్ ఉండదు అది యాక్టివేషన్ ఉండదు ఇది యాక్టివేషన్ కాబట్టి చప్పగా ఉంటుంది రుచి కలుగుతుంది అంటే ఆనందం కలుగుతుంది ప్రేమ వలనని బాబా తెలియజేస్తారు మూడో పాయింట్ శరణాగతి వలన సువాసన అంత స్వస్థరూప స్థితిని పొందాక కూడా దానిని క్యాష్ చేసుకోకుండా అంటే పొందిన దానిని అనుభవిస్తూ కూర్చోకుండా దానికి సాక్షిగా ఉండటమే శరణాగతి ఈ పాయింట్లో బాబా తెలియజేసేది ఏంటంటే మనం శరణాగతి చేయాలి ఎంత స్వస్థరూపంతో తయారైనా సేమ్ టు సేమ్ బాబాలాగా అయినా మనం మాత్రం ఎప్పుడు ఆయనకి శరణాగతిలో ఉండాలి ఉన్నప్పుడు వచ్చిందంత క్యాష్ చేసుకుంటూ అనుభవించడం కాదు దానికి సాక్షిగా ఉండటమే శరణాగతి మనం సాక్షిగా ఉంటే ఖజానానే మనకు వాడబడుతుంది పాత విషయాలు భోమ ఎక్కిస్తుంటే కొత్తవి వచ్చి ఖజానాలు నిలుస్తాయి ఇలా ఖజానా అక్షయపాత్రలాగా మారుతుంది బాబా అంటారు మనం సాక్షిగా ఉంటే ఖజానా మనకి వాడబడుతుంది మనం కానీ అడాప్ట్ అయినటువంటి లక్షణాలని అడాప్ట్ చేసుకుని ఒక గురువులాగో భగవంతులాగో ఒక దేవతలాగో ఒక రాక్షసులాగో ఏదో ఒకటి మనం మెయింటైన్ అయిపోయాం అనుకోండి ఆ డివినిటీతో అది అక్కడికి యూటిలైజ్ అయిపోయి అది లేకుండా పోతుంది కాబట్టి మనం దాన్ని వాడకుండా సాక్షిగా ఉన్నట్లయితే ఆ లక్షణాలన్నీ మనలో నిలబడి అది మనకి వాడబడుతుంది ఖజానా మనకి వాడబడుతుంది పాత విషయాలు భోగం ఎక్కిస్తుంటే కొత్త విషయాలు ఖజానాలో చేరుతాయని బాబా తెలియజేస్తారు ఓపెన్ అయిన ఖజానా వాతావరణంలో వారికి ఉపయోగపడుతుంది ఈ సత్యం మర్మం ఒకరి కోసం ఓపెన్ అయిన ఖజానాలోనే కదా ఖజానాలోని మర్మాలు సత్యాలు నలుగురికి తెలియబడినాయి కదా ఇది శరణాగతి వల్లే కదా అంటున్నారు బాబా రంగు రుచి సువాసన వల్ల ఫలాన్ని ఆస్వాదిస్తున్నాం కదా ఇంకా ఇప్పుడు ఏ విషయాలు చర్చించవద్దు ఈ పూట అంతా పండును ఆస్వాదిద్దాం రేపు ఆస్వాదంలోని మెళుకువలు తెలుసుకుందాం నెక్స్ట్ చాప్టర్లో బాబా అంటారు నెక్స్ట్ చాప్టర్లో ఈ ఆస్వాదన యొక్క మెళుకువలు కేర్ ఏంటి అనేది చెప్తున్నాను నెక్స్ట్ చాప్టర్ సెవెంత్ డేలో ఏం తెలియజేశారంటే బాబా మనకి ఏదైతే అహానికి అడాప్ట్ అవుతుందో లక్షణాలన్నీ అడాప్ట్ అవుతున్నాయో అది రంగు రుచి సువాసన కలిగి ఉండాలి రంగు అనేది అహం వల్ల అంటే నేను అనేది నిలబడి ఉండటం వల్ల రంగు దానికి సేమ్ టు సేమ్ కలర్ అడాప్ట్ అవుతుంది బాబా ఏదైతే ఆ క్షణం అనుభవిస్తున్నారో మనం కూడా సేమ్ టు సేమ్ అనుభవిస్తుంటాం ఇది సెకండ్ వన్ ఈజ్ ప్రేమ వలన భగవంతుడు మనం నిత్యం జీవించి ఉంటాం అంటే ఇద్దరం జీవించి ఉంటామంటే నిత్యజీవిగా జీవి ఉంటారు భగవంతుడు ఎప్పుడు యాక్టివేషన్ మనతో యాక్టివేషన్లో ఉంటాడు ఇది ప్రేమ వలన రంగు రుచి సువాసన బాబా ప్రేమ శరణాగతి శరణాగతి వలన మనం అన్ని మనకి ఉపయోగపడుతూ ఉంటుంది మూడో పాయింట్ శరణాగతి వలన మనకి ఏదైతే అడాప్ట్ అయిందో అది మనం వాడుకొని వదిలేయటం కాకుండా మనం వాడుకోకుండా సాక్షిగా ఉండాలి శరణాగతి అంటే సాక్షిగా ఉండాలి సాక్షిగా ఉండటం వలన ఏదైతే మనకి అడాప్ట్ అయినాయో అన్ని కూడా మనకి దానంతకతే ఉపయోగపడుతూ శాశ్వతంగా మనకి రన్నింగ్ లో ఉంటాయి శాశ్వతంగా మనం జీవించుకున్నంత కాలం పనిచేస్తూ ఉంటుంది ఇది స్వధర్మంలో సెవెంత్ డే పాయింట్ లో బాబా తెలియజేశారు రంగు రుచి సువాసన మూడు ఉండాలి లక్షణాలు అడాప్ట్ చేసుకుని ఒక రాయిలాగో గోడలాగో లేకపోతే ఒక మనిషిలాగో అట్లాగే ఉండిపోయి కదలకుండా నేను భగవంతుడు అయిపోయానట్లా ఉండిపోతే దానివల్ల మనకి ఏం ఉపయోగం అంటాడు బాబా దాని రంగు రుచి సువాసన ఉండాలి నువ్వు భగవంతులాగా తయారయ్యి నువ్వు భగవంతులాగా తయారయ్యి అలా కామ్గా ఉండిపోయావు అనుకో దానివల్ల నీకు ఉపయోగం ఏంటి దాని రంగు రుచి సువాసన పండుగ ఎట్లాగైతే ఉంటుందో అట్లాగే దీనికి కూడా రంగు రుచి సువాసన ప్రేమ వలన శరణాగతి వలన అహం వలన వస్తుంది కాబట్టి ఈ మూడు అడాప్షన్ ఎట్లా చేసుకోవాలి అనేది తెలియజేశారు నెక్స్ట్ ఎయిత్లో దీని మెళుకువలు తెలియజేస్తారు మనకు ఈ స్వధర్మం అనే దాంట్లో బాబా కేవలం భగవంతుని మాత్రమే ఫీల్ అవ్వాలి అనేది తెలియజెప్పారు నేర్పారు బాబా ఈ స్వధర్మం అనే దాంట్లో కేవలం భగవంతుణ్ణి మాత్రమే ఫీల్ అవ్వడం అనేది స్వధర్మంగా మనకు తెలియజెప్పారు అయితే ఈ స్వధర్మంలో మనం కంప్లీట్ అయ్యేసరికి ఇవన్నీ మనకు సరిగ్గా
యూటిలైజ్ అయినా లేదా మెయింటైన్ చేయగలిగామా లేదా ఈ స్వధర్మం అనేది సరిగ్గా ఫాలో అయ్యామా లేదా అనేది బాబా మళ్ళీ లాస్ట్లో ఒకసారి చెకప్ పాయింట్ లాగా అన్ని ఎలా ఉంటాయనేది తెలియజెప్తున్నారు. ఎంతవరకు ఇది మనకు అందుబాటులోకి వచ్చింది, ఎంతవరకు ఇది మనకు అప్లైలోకి వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకుంటే, సద్బుద్ధి అనే విత్తనాన్ని నాటినప్పుడు బాబానే ఫీల్ అవ్వాలని నిర్ణయించుకున్నాం. ఫస్ట్లో మనకు సద్బుద్ధి అనే పాయింట్ని తెలియజెప్పారు. దాంట్లో మనం బాబాని మాత్రమే ఫీల్ అవ్వాలి అనేది ఫీల్ అవ్వాలి అని నిర్ణయించుకున్నట్టుగా నేను భగవంతుని మాత్రమే ఫీల్ అవ్వాలి అనేది సద్బుద్ధి అనే దాంట్లో మనకు ఆ యొక్క ఆచరణలో మనకు సద్బుద్ధిని కలిగి ఉండాలి అని నిర్ణయించుకునేటట్టు చేశారు. యజమానిగా స్వీకరిస్తూ బాబానే ఫీల్ అవ్వడం ఫస్ట్, సద్బుద్ధి అనే దాంట్లో భగవంతుని మాత్రమే ఫీల్ అవ్వడం, తర్వాత ఆ భగవంతుని ఆ బాబాని మాత్రం మనం యజమానిగా స్వీకరిస్తున్నాము అనేది రెండో పాయింట్గా చెప్పారు. శరణాగతి చేస్తూ అన్నింటికీ ఆధారమైన బాబానే ఫీల్ అయ్యాము. మూడో పాయింట్గా శరణాగతి చేస్తూ అన్నింటినీ బాబాగా మాత్రమే ఫీల్ అవ్వడం నేర్పించారు. మూడో దాంట్లో అన్నిటికీ ఆధారమైన బాబానే ఫీల్ అయ్యేటట్టు చేశారు శరణాగతి అనే దాన్ని. దుర్బుద్ధిని కాక సద్బుద్ధిని, దుస్థితిని కాక నిజస్థితిని, దౌర్భాగ్యాన్ని కాక సౌభాగ్యాన్ని పొందాలని అర్థం చేసుకుంటూ బాబాని ఫీల్ అయ్యాం. తర్వాత దుర్బుద్ధిని కాక సద్బుద్ధిని, దుస్థితిని కాక నిజస్థితిని, నిజస్థితి ఏదైతే ఉందో దుస్థితి ఏదైతే ఉందో మనం భగవంతుని కాక రెండో దాన్ని మనం ఫీల్ అవ్వడం అనేది దుస్థితి, మనకు మనమే ఫీల్ అవ్వడం అనేది దుస్థితి అనేది ఆ విషయాలన్నీ తెలియజెప్పారు. అందులోంచి నిజస్థితి ఏదైతే ఉందో భగవంతుని మాత్రమే ఫీల్ అవ్వాలి అనేది ఆ దుస్థితి నుంచి నిజస్థితిని, దౌర్భాగ్యాన్ని కాక సౌభాగ్యాన్ని పొందాలని అర్థం చేసుకుంటూ బాబాని ఫీల్ అయ్యాం. ప్రతి దాంట్లో కూడా భగవంతుని మాత్రమే ఫీల్ అయ్యాం. తృప్తి పడకూడదని బాబాని కంటిన్యూస్గా ఫీల్ అవ్వాలని అనుకున్నాం. ఎక్కడా కూడా ఏమాత్రం ఎన్ని మహిమలు కనిపించినా ఏ వస్తున్నా కూడా మనం తృప్తి పడకూడదు అనేది నేర్పించారు బాబా. ఆ తృప్తి పడకూడదు అనే దాంట్లో కూడా బాబాతోటి కంటిన్యూస్గా భగవంతుని మాత్రమే ఫీల్ అవ్వాలి అనేది అక్కడ తెలియజెప్పారు. అత్యాశకు పోకూడదని తెలుసుకుంటూ బాబాని ఫీల్ అయ్యాం. అహంకారం నుంచి ప్రేమ నుంచి రక్షణ పొందుతూ బాబానే ఫీల్ అయ్యాం. ఈ స్వధర్మం అనేది భగవంతుని మాత్రమే ఫీల్ అవ్వడం అనే సెక్షన్ ఎక్కడెక్కడ మనకు అది లేకుండా పోతుందో అక్కడక్కడంతా కూడా మనకు బాబా తెలియజెప్తూ దుర్బుద్ధిలో మనకు మిస్ అవుతూ ఉంటాం, అలాగే దుస్థితిలో మిస్ అవుతుంటాం, దౌర్భాగ్యం మిస్ అవుతుంటాం, అలాగే బాబాని తృప్తి పడిపోయిన చోట భగవంతుని ఫీల్ అవ్వడం మిస్ అవుతుంటాం. అత్యాస వస్తుంది, ఇంకా ఏదో పొందాలి, ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా పరుగులు తీయాలి, ఇంకా మనం చేసేది ఏదో ఉంది అనే అత్యాసకు పోతూ అక్కడ భగవంతుని మిస్ అవుతూ వచ్చాం. ఇలాంటి వాటన్నిటిలో కూడా ఈ స్వధర్మం అనే భగవంతుని మాత్రమే ఫీల్ అవ్వడం అనేది నేర్పించుకుంటూ బాబా తీసుకొచ్చారు. అలాగే ప్రతి దాంట్లో భగవంతుని మాత్రమే ఫీల్ అవుతూ వచ్చాం. చివరికి అహంకారం నుంచి ప్రేమ నుంచి రక్షణ పొందుతూ, ప్రేమ నుంచి కూడా రక్షణ పొందుతూ, నేను అనే దాంట్లో నుంచి కూడా రక్షణ పొందుతూ, ఈ నేను అనేది కూడా భగవంతుడిని తోడుగా పెట్టుకుంటూ, భగవంతుడితో ఉంటూ, భగవంతుడిని తోడుగా పెట్టుకుంటూ భగవంతుడిగా మారుతున్న భగవంతుడి అంశ అని తెలుసుకున్నాం. నేను అనేది ఈ అహంకారం అనేది ఈ అహం అనేది మనలో ఎలా ఉన్నది అనేది కూడా బాగా తెలియజెప్పి అక్కడ కూడా మనకు భగవంతుని మాత్రమే ఫీల్ అవ్వాలి, భగవంతుడిగా మారే భగవంతుడి అంశ ఇది అనుకుంటూ దాన్ని కూడా అక్కడ కూడా భగవంతుని మాత్రమే ఫీల్ అవ్వాలి అనే ఆ ఐటమ్ని మనకు నేర్పిస్తూ అహంకారం నుంచి అలాగే ప్రేమలో కూడా మునిగిపోయి మనం తేలిపోకుండా అందులోంచి కూడా దాని మానాన్ని అది పక్కన పనిచేస్తూ ఆ ప్రేమనిచ్చిన భగవంతుని, ఆ ప్రేమను మనకు తోడుగా పెట్టినటువంటి ఆ భగవంతుని, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ భగవంతుని మాత్రమే ఫీల్ అయ్యే సెక్షన్ అక్కడ కూడా మనకు ప్రేమ నుంచి కూడా రక్షణ పొందిస్తుంపచేస్తూ బాబానే ఫీల్ అయ్యేటట్టు బాబా చేయడం జరిగింది. అహాన్ని ప్రేమని ఉపయోగించుకుంటూ వాటి వల్ల రంగు రుచిని పొందుతూ బాబాని ఫీల్ అయ్యాం. అహం ప్రేమ శరణాగతి వల్ల ఫలాన్ని పొందుతూ బాబాని ఫీల్ అయ్యాం. ఇక్కడ అహము ప్రేమ వల్ల వాటి రంగు రుచి ఈ భగవంతుడు అనే మన యొక్క సెక్షన్ గాడ్ టు గాడ్ లో చెప్పినట్టుగా నువ్వు కూడా భగవంతుడివే అన్న ఆ ఫలం మనదైనటువంటి ఆ ఖజానా అనే ఫలం మనదనే ఆ భగవంతుడు అనే ఆ ఫలానికి అహం వల్ల రంగు, ప్రేమ వల్ల రుచి, శరణాగతి వల్ల సువాసన వెదజల్లబడినట్టు చేయించారు బాబా. అంటే అహాన్ని సరిగ్గా దిశానిర్దేశం చేసి డైరెక్షన్ సరిగ్గా ఇప్పించి దాని వల్ల మన భగవంతుడు అనే మన ఫలానికి, మన భగవంతుడు అనే ఫలం ఒక ఫలం అనుకోండి, దానికి
ఈ చేష్టలన్నీ మన చేత సదర్మం ఆచరింపచేసినటువంటి చేష్టలన్నీ కూడా మన భగవంతుడు అనే ఫలానికి ఒక రంగు వచ్చేటట్టుగా ఒక ప్రేమ వల్ల రుచి వచ్చేటట్టుగా శరణాగతిలో ఉండడం వల్ల సదా సదా భగవంతుడిగా మారిన తర్వాత కూడా భగవంతుడిగా అయిన తర్వాత కూడా ఇంకా మన భగవంతుడికి మనం శరణాగతి పొంది ఉండడం వల్ల మన ఇంద్రియాలన్నీ శరణాగతి పొంది ఉండడం వల్ల మన సదా భగవత్ భగవంతుడికి మనం శరణాగతి పొంది ఉండడం వల్ల మన యజమానికి దానివల్ల మనకు సువాసన వెదజల్లబడుతూ ఉంటుంది. అంటే ఏ లక్షణాలైతే భగవంతుడి లక్షణాలు మనకు ఆపాదింపబడి మనం భగవంతుడిగా మారిన తర్వాత కూడా దాని లక్షణాలన్నీ కూడా సువాసనగా వెదజల్లే ఐటమ్గా ఈ శరణాగతిలో ఉంటున్నట్టుగా, అట్లాగే మనం ప్రేమను ప్రేమలాగా పక్క నుంచి నడిపించనిస్తూ దాని పనిని దానిని కానిచ్చినప్పుడు ఆ ప్రేమ వల్ల మన భగవంతుడనే మన ఫలానికి చక్కటి రంగు వచ్చేటట్టుగా రుచి వచ్చేటట్టుగా అహంలో మనం ఎప్పుడు కూడా ప్రదర్శించకుండా నేను అనేది లేకుండా ఇది భగవంతుడిగా మారాల్సిన భగవంతుడి అంశ అని గుర్తిస్తూ మనం ఉండడం వల్ల ఆ హవంలో చక్కటి రంగు వచ్చేటట్టుగా ఇలా ఇన్ని రకాల ఐటమ్స్ గా మనకు ఈ క్లీలు సుధర్మం అని భగవంతుని మాత్రమే ఫీల్ అవ్వు అనే చర్యలో మనకు ఇన్ని రకాలైనటువంటి చర్యలు మన ద్వారా మన వల్ల యజమానిగా ఆయన స్వీకరించడం వల్ల యజమానిగా మనకు ఆయన ఉండడం వల్ల ఆయన యజమానిగా స్వీకరించమని చెప్పి ఇన్ని లక్షణాలు మనలో ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా భగవంతుడిగా మారటానికి మారిన తర్వాత కూడా సువాసన వెదజల్లబడటానికి మా ఆ సువాసన వెదజల్లబడిన తర్వాత కూడా ఆ రంగు రుచిని ఆ సువాసనని మనమే ఆస్వాదించే అంతగా తయారు చేస్తూ యజమాని మనకి ఇవన్నీ కూడా ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది. అన్ని ఇన్ని రకాలుగా బాబాని ఫీల్ అయ్యాం, ఇక ఇప్పుడు బాబాని బాబాల ఎలా ఫీల్ అవ్వాలో తెలుసుకుందాం అంటున్నారు. ఇక్కడి వరకు మనం చక్కగా వచ్చాము, అన్ని రకాలుగా భగవంతుని ఫీల్ అయ్యాం, ఇన్ని రకాలుగా మన అంటే మనలో ఉన్నటువంటి చేష్టలన్నిటిని ఇది కాదు ఇది కాదు అనుకుంటే భగవంతుని మాత్రమే ఫీల్ అయ్యాం. ఇప్పుడు భగవంతుని భగవంతుడిగా బాబాని బాబాగా ఎలా ఫీల్ అవ్వాలో బాబాని ఇక్కడ తెలియజెప్తున్నారు. స్వధర్మం మన ఆయుధంగా ఎలా ఉపయోగపడిందో స్వధర్మం సహాయంతో మాయని ఖండించాం. స్వధర్మం అంటే భగవంతుని మాత్రమే ఫీల్ అవ్వాలి అనే దానితో మన దగ్గర చేరి ఉన్నటువంటి మాయను తొలగించడం జరిగింది. దుర్బుద్ధి దుస్థితి దౌర్భాగ్యం నుండి బయటపడ్డాం. వీటి వల్ల ఈ స్వధర్మాన్ని ఆచరించడం వల్ల బెనిఫిట్ చెప్తున్నారు. ఈ స్వధర్మాన్ని ఆచరించడం వల్ల దుర్బుద్ధి నుంచి దౌర్భాగ్యంలోంచి దుస్థితిలోంచి బయటపడ్డాం. తృప్తి వల్ల వచ్చే నిర్లక్ష్యాన్ని ఖండించాం. ఎక్కడైతే మనకంతా దొరికిపోతుంది ఇంకేముంది యజమానిగా ఆయన ఉన్నారు అని తృప్తి పడిపోవడం వల్ల మనలో ఒకలాంటి నిర్లక్ష్యం వస్తూ ఉంటుంది. తృప్తి పడకూడదు అనే విషయం తెలియబట్టడం వల్ల నిర్లక్ష్యాన్ని ఖండించడం జరిగింది. అత్యాసను ఖండించాం, అహంకారాన్ని ఖండించాం, ప్రేమలో సైడ్ ఎఫెక్ట్స్ ఖండించాం. ఇన్నిటిని ఖండించడానికి ఉపయోగపడిన స్వధర్మం మన ఆయుధమే. ఇలా మొదటి రోజు ఏదైతే బాబా గాటు గాడు అనేది తెలియవచ్చారో అది సక్రమంగా జరుగుతూ ప్రయాణం చేస్తుంది. ఈ స్వధర్మ అనే దాంట్లో ఇన్నింటిని ఖండించుకుంటూ ప్రయాణం చేయడం జరిగింది. అయితే బాబాని బాబాలాగా ఆనందించాలి అనే దాంట్లో బాబాని బాబాలాగా ఆనందించడం అంటే ఏమిటో తెలుసుకున్నాం. బాబాను అడాప్ట్ చేసుకుంటూ బాబాలానే మారిపోయాం. మరి మనం బాబా అయితే మనకంటే లాభం, మన డివినిటీ మనకి వాడబడాలి, మనంతటా మనం వాడుకోకూడదు, సాక్షిగా ఉండాలి అనుకున్నాం. ఈ బాబాని బాబాలాగా ఆస్వాదించడానికి మన డివినిటీ మనకు వాడబడాలి, మనం దాన్ని వాడబడుకోవట్లేదు, అది దానంతగా అది వాడబడాలి అని అనుకున్నప్పుడు మనంతటా మనం వాడుకోకూడదు, సాక్షిగా ఉండాలి అనేది నేర్చుకున్నాం. సాక్షిగా ఉండడం అంటే మన డివినిటీ ఏదైతే ఉందో దాన్ని మనం వాడుకోకుండా కాకుండా అదంతగా మనం ఈ లక్షణాలన్నింటిలో పర్ఫెక్ట్ గా మనం నడుస్తూ వెళ్తున్నప్పుడు అత్యాసకు తృప్తికి వాటిలో పర్ఫెక్ట్ గా మనం వెళ్తున్నప్పుడు డివినిటీ దానంతగా అది వాడబడుతూ ఉంటుంది మనకు. దానికి మనం మాత్రం సాక్షిగా ఉండాలి. మన డివినిటీ మనకు వాడబడుతున్నప్పుడు దానికి మనం కేవలం సాక్షిగా ఉండాలి అనేది తెలుసుకున్నాం. డివినిటీ అనేది మనలోంచి మనకు సహాయం చేయాలి, అడాప్ట్ చేసుకున్నది అప్లికేషన్లోకి రావాలి. అంటే ప్రశ్న వస్తే సమాధానం మనకే రావాలి. మనలో నుంచి మనకు ధైర్యము ప్రేమ సత్యము అన్ని అందుతూ ఉండాలి. ఈ డివినిటీ మన నుంచి మనకు పని చేయాలంటే ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. డివినిటీ మనలో నుంచి మనకు సహాయంగా రావాలి. మన డివినిటీ మనం బాగా బయట నుంచి సహాయం చేశారు మనకు ఏదన్నా వస్తే అని బయట ఉన్న బయట నుంచి వచ్చిన బాబానే గమనిస్తూ ఉంటాం. అలా కాకుండా మన డివినిటీ మనలో ఏదైతే ఉందో మనతో ఏదైతే ఉందో ఆ బావ మనలోంచే మనకు సహాయంగా రావాలి. ఒకటి ఏదైతే అడాప్ట్ అయిందో ఇన్ని లక్షణాలతో మనం కూడుకుంటూ వస్తున్నప్పుడు ఇన్ని లక్షణాల అప్లికేషన్ ఇన్ని లక్షణాలు అడాప్ట్ చేసుకుంటూ మనం నడుచుకుంటూ వచ్చినప్పుడు అప్లై చేసుకుంటూ
ఏదైతే అడాప్ట్ అయిందో మనకు లక్షణాలు భగవంతుడి లక్షణాలు ఆ లక్షణాలు ఆటోమేటిక్ గా మనకు అప్లికేషన్ లోకి రావాలంటే మనలోంచి మనకు సహాయం రావాలి. మనకు ఒక ప్రశ్న వచ్చినా సమాధానం మనలోంచి రావాలి. అలాగే మనకు ధైర్యము ప్రేమ సత్యము అన్ని అందుతూ ఉండాలి. మనలోంచి మనకు ధైర్యము మనలోంచి మనకు భగవంతుడి యొక్క ప్రేమ మనలోంచి సత్యం యొక్క సహాయం అన్ని కూడా మనలోంచి అందుతూ ఉండాలి. అంటే మన డివినిటీ మనలోంచే పని చేయాలి అనేది ఒకటి. అప్పుడు మనం బాబాగా ఉండి బాబానే ఆస్వాదిస్తున్నట్లు. బాబానే ఎలా ఆస్వాదించాలి అంటే బాబాని మనలో ఉన్నటువంటి డివినిటీ మనలో ఉన్నటువంటి బాబాని మనలోంచే వర్క్ అయ్యేటట్టుగా మనలోంచే సహాయంగా వచ్చేటట్టుగా మనలోంచే మనకు ధైర్యాన్ని ఇచ్చేటట్టుగా మనలోంచే ప్రేమ మనలోంచి ఆయన యొక్క సత్యం వర్కౌట్ అంతా కూడా మనలోంచే వస్తూ ఉన్నప్పుడు అప్పుడు బాబాని మనం బాబాని బాబాలాగా ఆస్వాదిస్తున్నట్లు అవుతుంది అని బాబా తెలియజెప్తున్నారు. ఏదైనా పుట్టడం గిట్టడం మనలోనే ఉండాలి. మొదలు తుది రెండు మన ఎరుపులో ఉండాలి. మనకు కావలసిన సలహా సహాయం మనలో నుంచే తక్షణం అందాలి. బాబా ఏం చెప్తున్నారంటే ఏదైతే మన యొక్క డివినిటీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో మనకు లక్షణాలు పొందిన తర్వాత మనలోంచే ఏదైనా ప్రశ్న వచ్చినా తుది అయినా మొదలైన ఏదైనా మనలోంచే ఆన్సర్ రావాలి. మనలోంచే ఎరుక ఉండాలి. మనలోంచే మనకే తెలియబడుతూ ఉండాలి. మనకు మనలో నుంచే తెలియబడుతూ ఉండాలి. మనకు మనలో నుంచే తెలియబడుతూ ఉండాలి. ఇది వాడకం. డివినిటీ యొక్క వాడకం అంటే ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ ఇవి. మనకు కావలసిన సలహా సహాయం మనలో నుంచే తక్షణమే అందాలి. మనకు కావలసిన సలహా సహాయము అది ధైర్యం కానీ శక్తి కానివ్వండి ఏదైనా ప్రేమ కానివ్వండి ప్రశ్నకు సమాధానం కానివ్వండి ఏదైనా కూడా మనలో నుంచి మనకే తక్షణమే అందాలి. ఖజానా మనకు వాడబడుతూ తిరిగి నిలబడుతూ మళ్ళీ వాడబడుతూ మళ్ళీ నిలబడుతూ ఉండాలి. మన యొక్క ఖజానా డివినిటీ యొక్క ఖజానా మనం ఏదైతే యజమాని అంటున్నామో మనం ఎవరైతే బాబా అంటున్నామో ఆ బాబా అనే ఖజానా మనకు మనలో నుంచే వాడబడుతూ ఉండాలి. మళ్ళీ తిరిగి అందులోనే నిలబడుతూ ఉండాలి. అది మనలో నిలబడుతూ ఉండాలి. వాడబడటం అయిపోయింది కదా ఎంత అది మళ్ళీ పుంజుకునే దాకా టైం పడుతుంది అనుకునేటట్టు కాకుండా వాడబడుతూ ఉండాలి. అది నిలబడుతూ ఉండాలి. మళ్ళీ వాడబడుతూ ఉండాలి. అందులోనే నిలబడుతూ ఉండాలి. అది అదిగా నిలబడి ఉండాలి అనేది ఖజానా యొక్క విషయం. ఇంత నిండిన ఖజానా బరువు మన మీద పడకూడదు. అంటే ఖజానా దానంతటది మన వెనకాల ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఫీల్ కాదు అనే దాంట్లో మనకి ఇంతటి బెనిఫిట్ ఉంది. బాబా ఇంతటి రహస్యమైన పాయింట్ అంటే నిజ స్థితి పాయింట్ ఇది. మనకి ఇన్ని కండిషన్స్ మనం ఫాలో అవుతూ వచ్చేసినప్పుడు కరెక్ట్ గా యజమానినే చూసుకుంటూ యజమానినే ఫీల్ అవుతూ వస్తున్నప్పుడు లాస్ట్ ఫలితం అనేది రిజల్ట్ అనేది ఇలా ఉంటుందని బాబా తెలియజెప్తున్నారు. ఖజానా మనకు వాడబడుతూ తిరిగి నిండుతూ మళ్ళీ వాడబడుతూ మళ్ళీ నిండుతూ ఉండాలి. ఇంత నిండిన ఖజానా బరువు మన మీద పడకూడదు. ఇంత నిండుతూ ఉన్నా వాడబడుతూ ఉండాలి. డివినిటీ యొక్క సెక్షన్ మనకు దానంతట అది వాడబడుతూ ఉండాలి. మనలోంచి వాడబడుతూ ఉండాలి. ఇంత వాడబడుతున్న అది దానంతగా అది వాడబడుతూ అది మనలోనే నిలబడుతూ ఉండాలి. ఇంత వాడబడుతున్నా కూడా దాని యొక్క బరువు మనం ఏదో పొంది ఉన్నాం కానీ మన దగ్గర ఏదో ఉందని కానీ దానివల్ల మనం ఏదో అట్లాపుతులు అయిపోతున్నామని కానీ ఒక మహిమాంతు కానీ ఏది కూడా మనం దాని యొక్క ప్రభావం దాని యొక్క బరువు మన మీద అంటూ ఉండకుండా అది అదిగా ఉంటూ మనం మనంగా ఉంటూ దాని యొక్క వర్కౌట్ అంతా మనలోంచి మనకు జరుగుతూ ఉండాలి అనేది రిజల్ట్ అంటూ తెలియజెప్తున్నారు బాబా. అంటే ఖజానా దానంతట అది మన వెనకాల ఉండాలి. అంటే ఈ లక్షణాలన్నీ మనం పర్ఫెక్ట్ గా ఉంటున్నప్పుడు ఖజానా దానంతటది మన వెనకాల ఉంటూ ఉండాలి. అదే ఉంటూ ఉంటుంది. అలాగే దానంతగా అది వాడబడుతూ ఉంటుంది. మళ్ళీ అది నిలబడుతూ ఉంటుంది మనలోంచి. అంటే మన సెక్షన్ అంతా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు దానంతగా అది ఎటు వెళ్లకుండా అది ఇక్కడే ఉంటూ మనలోంచి ఉంటూ మనలోంచి వర్కౌట్ అవుతూ వాడబడుతూ ఉంటుంది. మళ్ళీ అది నిలబడుతూ ఉంటుంది. ప్లస్ దాని బరువు మన మీద పడకుండా మనం కూడా ఉంటూ ఉంటాము. అలాగే దాని బరువు పడకుండా ఉంటుంది. అది మన వెనకాల పడి వస్తూ ఉంటుంది ఖజానా అనేది. రహస్యం దానంతటి పేట తెల్లంగా మనం ముందు విప్పబడాలి. అప్ టు డేట్ అడాప్షన్ లో ఉండాలి. ఇదంతా దానంతటది జరగాలి. జరుగుతూనే ఉండాలి. ఇది నిజ ఆస్వాదం. ఇంత ఫీల్ గాడ్ అయిన తర్వాత ఈ నిజ కండిషన్ అనేది నిజ స్థితి అనేది నిజ ఆస్వాదన అంటే భగవంతుణ్ణి భగవంతుడిలాగా ఆస్వాదించాలంటే భగవంతుడి యొక్క పనిని భగవంతుణ్ణి మనలో చక్కగా జరగనించుకుంటూ ఉండాలి. ఈ తృప్తి అభ్యాసలు అనేవి ఇలాంటివన్నీ మనం లేకుండా పర్ఫెక్ట్ గా కేవలం భగవంతుని మాత్రమే మనం ఫీల్ అవుతూ వెళ్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి కూడా మనకి ఇబ్బంది పెట్టకుండా వాటి మానాన అవి కూడా దిశానిర్దేశం కలిగి భగవంతుణ్ణి చూస్తూ భగవంతుణ్ణి ఫీల్ అవుతూ ఆయనకు శరణాగతి చేస్తూ
వాటి ద్వారా అవి ఉంటూ ఉంటాయి. మనం మాత్రం మన భగవంతుని భగవంతుడిలాగే ఆస్వాదిస్తూ నిజ ఆస్వాదనలో నిలబడి ఉండగలుగుతాం. నిజ ఆస్వాదన దానంతట అది జరుగుతూ ఉంటుంది. మనలో నిలబడి మనలో నుంచే మనకంతా చేయబడి జరుగుతూ ఉంటుంది. అది నిలబడుతూ ఉంటుంది, మళ్ళీ వాడబడుతూ ఉంటుంది. ఎలా వాడబడుతుందంటే అది సదా మన వెనకాల ఉంది, అది వస్తూ ఉంటుంది, వాడబడుతూ ఉంటుంది. వాడబడుతున్నప్పుడు అది ఉన్నప్పుడు కూడా దాని యొక్క ఎఫెక్ట్ మన మీద ఏ బరువు పడకుండా తనంతగా తాను ఉంటూ వాడబడుతుంది. అలాగే మనం కూడా మనంతగా మనం ఉంటూ దాన్ని భగవంతుడిని భగవంతుడి లాగా ఆయన మీద ఏ ఒత్తిళ్ళు తీసుకురాకుండా ఆయన యొక్క ప్రభావం మన మీద పెద్దగా వేసుకోకుండా ఏది కాకుండా మనం మనంగా ఉంటూ ఆయన ఆయనగా ఉంటూ మనం బాబాని మాత్రమే బాబాని బాబాలాగా మనం ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు ఇది నిజ ఆస్వాదన అనేది బాబా ఈరోజు తెలియజెప్పడం జరిగింది. అంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా నిజ ఆస్వాదన జరగకుండా అక్కడ కూడా మనకు ఏదో ఒకటి ఎంటర్ అయిపోయి అక్కడ కూడా నిజాస్వాదన జరగకుండా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చే అవకాశం ఉందని బాబా చివరి ఫలితంలో కూడా మనకు తెలియజెప్పడం జరుగుతుంది. మన యజమాని ఫలితాన్ని రిజల్ట్ని మన ఫలాన్ని మన చేతిలో పెడుతూ కూడా దాని యొక్క వాడకాన్ని నువ్వు ఇలా ఉంటే నీ ఫలం ఇలా పరిపక్వత దాలుస్తుంది అని చెప్పి వదిలేయకుండా పరిపక్వత దాల్చిన తర్వాత కూడా దాన్ని నువ్వు ఎలా నిలుపుకోవాలి, దాన్ని ఎలా నువ్వు ఆస్వాదించాలి, అది నీతో ఎలా ఉంటుంది, అదెట్లా దానంతగా అది నీకు ఆస్వాదననిస్తుంది, దాన్ని నువ్వు ఎలా ఆస్వాదించాలి అనేది నిజ ఆస్వాదన. మనం దాన్ని పట్టుకోకుండా అది మనకు పట్టుకోకుండా దాని యొక్క టేస్ట్ అంతా మనం పూర్తిగా ఆస్వాదించేటట్టుగా అది కూడా పూర్తిగా నిలబడి తన యొక్క టేస్ట్ ని మొత్తాన్ని మనకు ఇచ్చేటట్టుగా ఆ క్లూ అనే విషయాన్ని మధ్యలో ఉన్నటువంటి ఆ క్లూ అనే విషయాన్ని యజమాని ఒక్కరే తెలుసుకొని ఉన్నారు కాబట్టి ఆ యజమాని మనకు ఈరోజు అంత ఫలాన్ని మనకు ఇచ్చినా కూడా దాని యొక్క క్లూ ఎలా ఆస్వాదించాలి, నువ్వు ఎలా నిలబడాలి, ఎలా నిలబడితే అది నీ దగ్గర ఉంటుంది, మళ్ళీ తానంతగా అది ఎలా నిలుస్తుంది పూర్తి ఆస్వాదాన్ని అని ఆ మధ్యలో ఉన్నటువంటి క్లూని బాబా యజమాని అయినటువంటి అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ బాబా మనకు ఈ రోజు ఫలితం అయిపోయిన తర్వాత కూడా ఫలితాన్ని కూడా ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా ఆస్వాదించాలి. రిజల్ట్ వచ్చేసి అయిపోయిన తర్వాత నేను పాస్ అయిపోయాను అనేది కాకుండా ఆ పాస్ అనే సెక్షన్ కూడా మనం ఎలా ఆస్వాదించాలి, ఎలా ఆనందించాలి, అందులో ఎలా నిలబడి ఉండాలి అనేది కూడా బాబా ఇంత చక్కగా తెలియజెప్తున్నారు. ఇది ఒక్క యజమానికి ఒక్కరికే చేత అవుతుంది. అట్లాంటి యజమానిని అసలైన అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ యజమానిని మన యజమానిగా కలిగి ఉన్నాం. నిజాస్వాదన జరగాలంటే అట్లాంటి నిజాస్వాదన జరగాలంటే ఎలా ఉండాలి అనేది ఇంకా తెలియజెప్తున్నారు బాబా. అహంకారం ఉండకూడదు. ఈ నిజాస్వాదన మనకి ఎప్పుడు జరుగుతూ ఉండాలి అంటే ఏ కండిషన్స్ నీకు కేవలం ఫీల్ గాడ్ అవుతున్నప్పుడు నీలో ఈ కండిషన్స్ అన్ని ఆటోమేటిక్ గా పర్ఫెక్ట్ గా అయిపోతాయి. పర్ఫెక్ట్ అయినప్పుడు నిజాస్వాదన అనే సెక్షన్ లోకి వస్తావు. నిజాస్వాదన సెక్షన్ లోకి మనం వచ్చినప్పుడు ఆ నిజాస్వాదనను కూడా ఎలా నిలబెట్టుకోవాలి, ఆ నిజాస్వాదన ఎలా జరగాలి అంటే మనం ఎలా ఉండాలి అనేది మళ్ళీ తెలియజెప్తున్నారు బాబా. అహంకారం ఉండకూడదు. అహాన్ని మనం చివరికి వచ్చాక కూడా ఎడాప్షన్ కి నిలిపాం కాబట్టి అది ఎప్పటికైనా అహంకారంగా మారకుండా ఉండేలా చూసుకోవాలి. అహాన్ని మనం చంపేయకుండా అహాన్ని చివరి వరకు మనకు ఎడాప్షన్ మొత్తం వచ్చేసే వరకు అహాన్ని నేను అనే దాన్ని నిలబెట్టి ఉంచాం కాబట్టి దానికి ఎప్పుడు కూడా అహంకారంగా మారకుండా ఉండేలా చూసుకోవాలి అంటున్నారు బాబా. ఎందుకంటే అహం తప్పనిసరిగా ఉండాలి, మారేదే అది కాబట్టి అహం అంటే భగవంతుడిగా మారే భగవంతుడి అంశ కాబట్టి దాన్ని మార్చటానికి వీల్లేదు, అది తీసేయటానికి వీల్లేదు కాబట్టి అది ఉంటుంది. ఎడాప్షన్ మొత్తం పూర్తి ఎడాప్ట్ అయిపోయే వరకు అది ఉంటుంది, మారేది అదే కాబట్టి దాన్ని మార్చకుండా ఉంచారు బాబా. దాన్ని మాత్రం చివరి వరకు అహంకారంగా మారకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఒకటి మన సొంత జ్ఞానం, సొంత ప్రజ్ఞ, సొంత అండర్స్టాండింగ్ ఇవేవి అడ్డు రాకూడదు. ఈ నిజ ఆస్వాదనకు మన యొక్క సొంత జ్ఞానము, సొంత ప్రజ్ఞ, సొంత తెలివితేటలు, సొంత అండర్స్టాండింగ్, అర్థమైన తీరు ఏది కూడా మనకు అడ్డు రాకూడదు. మనకు ఎన్నెన్నో అనిపిస్తాయి, ఎన్నెన్నో తెలియబెడతాయి, ఎన్నెన్నో అనుకునేలా జరుగుతూ ఉంటాయి, కానీ ఏది కూడా మనకు అనుకున్నవి, మనకు కనిపిస్తున్నవి, మనకు అనిపించేవి పాత ప్రజ్ఞ, పాత యొక్క జ్ఞానము, పాత తెలివితేటలు ఇది వేరు ఇక్కడ భగవంతుడని ఇప్పటి సెక్షన్కి అడ్డు వేయకుండా ఈ రోజు భగవంతుడు అప్ టు డేట్ గా ఏ మాట చెప్తున్నారో, ఈ రోజు భగవంతుడు అప్ టు డేట్ గా ఏదైతే మనకు ప్రసాదిస్తున్నారో, ఈ రోజు అప్ టు డేట్ గా ఏదైతే ఉండమంటున్నారో ఇది మాత్రమే మనకు సొంతం చేసుకోవాలి. ఈ క్షణము ఈ క్షణము ఈ క్షణంలోనే భగవంతుని మాత్రమే మనం వెంబడించాలి. ఈ క్షణం ఈ క్షణంలో ఉన్న భగవంతుని మాత్రమే మనం
స్వీకరించాలి. ఈ క్షణంలో ఉన్నటువంటి ఈ భగవంతుడు ఇచ్చిన ఈ ప్రాసెస్ మాత్రమే మనకు ఈ రోజు ప్రసాదంగా మనం స్వీకరించి ఉండాలి. దానికి ఎటువంటి మన యొక్క పాత జ్ఞానము, పాత అనుభవము, పాత అర్థము ఏ మాత్రం తీసుకొచ్చి అడ్డు పెట్టుకున్నా ఈ క్షణం భగవంతుడు మనకి ఏమిస్తున్నారో అది అందకుండా పోతుంది. అప్పుడు అందకుండా పోయినప్పుడు నిజాస్వాదానికి అడ్డుపడిపోయిన వాళ్ళం అవుతాం. ఏ క్షణానికి ఆ క్షణం మన యొక్క డివినిటీ ఎంతెంతో మనతో పాటు ఉండి మన బాబా ఎంతెంతో మనకు ఎంతెంతో అందిస్తూ ఉంటారు. ఆయన మనతో పాటు ప్రతి క్షణం ఉంటుంటారు. ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్స్ అన్ని మనలో ఉన్నప్పుడు, ఈ క్వాలిటీస్ అన్ని మనం పర్ఫెక్ట్ గా నిలబడినప్పుడు ఈ క్వాలిటీస్ లో భగవంతుడి ఆస్వాదన మనకు అందటానికి రెడీగా ఉంటుంది, అందుతూ ఉంటుంది కూడా. కానీ మన యొక్క సొంత అనుభవము, పాత అనుభవాలు, పాత జ్ఞానము, పాత ప్రజ్ఞ, మన తెలివితేటలు, మన అర్థమైన తీరు, నిన్న అర్థమైన తీరు కూడా ఇది కదా బాబా అనుకుంటే మనకు ముందు తెచ్చామా? ఈ పూట ఆయన ఇస్తున్న ప్రసాదాన్ని కాకుండా మన అర్థంలో మనం ఉంటుంటా ఆయన ఇచ్చింది జార విడుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివేమి అడ్డుపడకుండా చూసుకోవాలి. పాతవి నిన్నటిది నిన్నటిదే, గత క్షణం బాబా గత క్షణమే, గత క్షణం ఇచ్చిన ప్రసాద ఆస్వాదన గత క్షణమే, ఈ క్షణం ఆస్వాదన ఈ క్షణమే, ఈ క్షణంలో ఉన్న యజమాని ఈ క్షణమే, ఈ క్షణంలో ఉన్న మనం కూడా ఈ క్షణంలోని వాళ్ళమే. అంతవరకే మనం ఉండగలిగినప్పుడు భగవంతుడి యొక్క ఆస్వాదన మనకు నిజ ఆస్వాదన నిజంగా కరెక్ట్ గా మనకు అంది తీరుతుంది ఆటోమేటిక్ గా అనమాట. ప్రేమ దానంతా అదే వర్కౌట్ అవుతుంది కాబట్టి మళ్ళీ దానిని ఏదో చేసే ప్రయత్నం చేసుకోకూడదు. ప్రేమ ఒకవేళ ఏ వాళ్ళ నాకెంత ప్రేమ తగ్గినట్టు అనిపిస్తుంది, ప్రేమ ఎక్కువైనట్టు అనిపిస్తుందని దాన్ని చూసుకుంటూ దాన్ని మెయింటైన్ చేసుకుంటూ దాన్ని నడిపే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అది ఎలాగైనా మనతో పాటు అది నడుస్తూనే ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ మళ్ళీ ఏదో చేసే ప్రయత్నం చేయకుండా ఉండాలి. ఇవన్నీ నాది అన్న సెక్షన్లోవి ఇవి అడ్డు రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా నేను అనే సెక్షన్లోవి కావు, నాది అనే సెక్షన్లోవి కాబట్టి వీటిని ఏవి కూడా మనకు మన నిజ ఆసాదన పొందటానికి, మన భగవంతుని మాత్రమే ఫీల్ అవటానికి ఉన్నటువంటి నేను అనే సెక్షన్లోవి కావు కాబట్టి ఇవన్నీ మనకు ఆ నిజాస్వాదనని ఆస్వాదింప చేయటానికి సహకరించడానికి వచ్చినవి. మన ప్రజ్ఞ కానీ, మన తెలివితేటలు కానీ, ప్రేమ కానీ, యాహం కానీ ఏదైనా సరే భగవంతుడి యొక్క నిజ ఆస్వాదనని ఆస్వాదించడానికి వచ్చినాయి కాబట్టి వాటిని మనం టచ్ చేయకుండా, నేను నావి అన్నవి టచ్ చేయకుండా నేను అనే దాంట్లో ఉండాలి అనేది ఒక పాయింట్. అంటే అహంకారం అడ్డు రాకుండా చూసుకోవాలి. మన సొంత గూటిలో మనం ఇరుక్కోకూడదు. అంటే మన అహంకారమే మనకు నాకు ఇది తెలిసిందనో, నాకు ఇది వచ్చిందనో, ఇది అది కదా అనో, ఏదో ఒకటి నేను అనే దాంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. అహంకారం పదే పదే మధ్యలోకి వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి అహంకారాన్ని మధ్యలోకి అడ్డు రాకుండా చూసుకోవాలి. మన సొంత గూటిలో మనం ఇరుక్కోకుండా భగవంతుడు అనగానే మనం భగవత్ స్వరూపులు అనుకోగానే భగవంతుని ఇలా బిహేవ్ చేసేస్తాం. మన సొంత గూటిలోనే సాలెపురుగులాగా ఇరుక్కుపోకుండా ఉండాలి అని కూడా ఒక మెయిన్ పాయింట్ చెప్తున్నారు బాబా. అదేంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ లో కూడా భగవంతుడిలాగా మారిన అంశ దగ్గర కూడా పొరపాటు జరిగిపోయి మనం మళ్ళీ అక్కడ కూడా ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. అది కూడా యజమాని తెలియజెప్తున్నారు. అదేంటంటే భగవంతుడు అనగానే మనం భగవత్ స్వరూపంలో అనుకోగానే భగవంతుని ఇలా బిహేవ్ చేసేస్తాం. భగవంతుడే అన్నారు నేను భగవత్ స్వరూపునని, నా యజమానే చెప్పారు నేను భగవత్ స్వరూపునని, లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి, అవే ఇవి బాగా చెప్పారు నాకు, ఇవే అవి అనేసి ఇందులో ఉన్నాయనుకుంటూ మనం అనుకోగానే భగవంతుడు అనుకోగానే మనం భగవత్ స్వరూపంలో అనుకోగానే భగవంతుని ఇలా బిహేవ్ చేయటం వచ్చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్ గా. ఇది ఫస్ట్ పాయింట్ బ్రేక్ డౌన్ ఫస్ట్ పాయింట్ ఇది భగవంతుడిలాగా బిహేవ్ చేసేయడం వచ్చేస్తూ ఉంటుంది. అసలు బాబా ఎలా బిహేవ్ చేస్తారో మనకు తెలియదు, కానీ బాబా రోషగారు తీర్పు చెప్తారు, ఆయన ఒప్పుకుంటేనే స్పందిస్తారు, లేదంటే అక్కడే ఉంటారు కానీ అని కానీ ఆడుకోరు. ఇలాంటివన్నీ బాబా లక్షణాలుగా మనం అనుకుంటాం. అంటే మనకు బాహ్యానికి తెలియబడినటువంటి ప్రజ్ఞ తందినటువంటి పాయింట్లనే మనం బాబాగా ఆయన మనం ఊహించుకొని అలాగే బిహేవ్ చేయడానికి మొదలు పెడతాం. అందులో కొన్ని పాయింట్స్ బాబా రోషగాడని తీర్పు చెప్తారని, ఆయన నొప్పుకుంటేనే స్పందిస్తారు, లేదంటే అక్కడే ఉంటారు కానీ ఆదుకోరు, ఇలాంటివన్నీ బాబా లక్షణాలుగా మనం అనుకుంటూ ఉంటాం. అనుకుని అందరి మీద పెత్తనం చేయడం, తప్పులు ఎంచడం, మనకు అనుకూలంగా ఉంటే ఎగిరి గంతులు వేయడం, చిన్న తేడా వచ్చి లోపలికి అగాధంలోకి వెళ్ళడం లాంటి ప్రవర్తనలో ఉంటాము అనేది తెలియబడుతుంది. బాబా యొక్క తెలియబడినటువంటి అర్థం చేసుకున్నటువంటి మన సొంత అర్థము, మన తెలివితేటలకి, మన ప్రజ్ఞకి అందినటువంటి ఆ పాయింట్స్ నే పట్టుకొని
బాబా అంటే ఇలా ఉంటారు, బాబా అంటే ఇంతే అనుకుంటూ బిహేవియర్ జరుగుతూ ఉంటుంది. బాగుంటేనేమో బాగుంది అనుకుంటా, లేకపోతే చిన్న తేడా వచ్చినా కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ భగవంతుడే అనే పాయింట్ లో కూడా, కాబట్టి ఇక్కడ కూడా అలా జరగకూడదు అనేది ఒక పాయింట్. అలాంటి లక్షణాలని అసలు భగవంతుడు ఏ లక్షణాలతో ఉంటారో ఎవరికి తెలియదు. ఒకవేళ ఇలాంటి లక్షణాలతో కనిపిస్తున్నా కూడా భగవంతుడి యొక్క లక్షణం ఆ ఒక్క క్షణానికి ఆ వాతావరణానికి తగ్గినట్టుగా అక్కడ ఆ వర్క్ చేయాలి కాబట్టి అలా రోషంగా కనిపించి అలా కనిపించి వెళ్ళటమే కానీ సదా భగవంతుడు రోషగాడు కాదు. సదా భగవంతుడు ఏ తేడాలు ఉన్నవాడు కాదు. భగవంతుడు భగవంతుడే. ఏదన్నా పని వస్తే ఆ పనికి తీరుగా ఆయన అట్లా యాక్ట్ చేయటానికి కనిపిస్తారు అంతవరకే, కానీ భగవంతుడు భగవంతుడుగానే ఉంటారు అనేది ఒక పాయింట్. భగవంతుడి యొక్క నిజ వ్యవస్థ అదే ఉంటుంది అనమాట. అయితే బాబాకి లక్షణాలు ఉన్నాయేమో కానీ బాబా అంటే ఈ లక్షణాలే కాదు, భగవంతుడు అంటే ఈ లక్షణాలు కాదు. భగవంతుడు భగవంతుడుగానే ఉన్నారు. ఆయన అవసరానికి తగ్గట్లు అలా వ్యవహరిస్తారు, మళ్ళీ తను తనలాగే ఉంటారు, ఎప్పుడూ నూతనంగా ఉంటారు, దేని ప్రభావం తనపై పడనివ్వరు. ఇలా భగవంతుడి యొక్క లక్షణాలు ఇలా ఉన్నప్పుడు, భగవంతుడే మనమైనప్పుడు ఇవన్నీ కూడా భగవంతుడు ఏ ప్రభావం కూడా తన పైన పడనివ్వని వారు భగవంతుడు. భగవంతుడి పైన ఏ ప్రభావము పడనివ్వరు, పడదు. భగవంతుడి పైన ఏ ప్రభావము పడనివ్వరు. ఇది భగవంతుడి యొక్క మెయిన్ క్యారెక్టర్ అన్నమాట. ఇది అసలైన భగవంతుడు. భగవంతుడు ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటారు. భగవంతుడు ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటారు, ఏ ప్రభావం పడనివ్వరు. అయితే భగవంతుడు ఇలా ఉన్నప్పుడు ఈ లక్షణాలన్నీ కనిపిస్తుంటే ఆ అవసరానికి తగ్గట్టుగా ఆ జీవి దగ్గర ఏ అవసరానికి తగ్గట్టుగా ఏ పని చేయాలో ఆ పని చేసి మళ్ళీ తన ఎప్పటికీ ఎవరిగిరిని మళ్ళీ స్టడీగా తన తన యొక్క సెక్షన్ కి తను వచ్చేస్తారన్నమాట. అలాంటి భగవంతుడు ఎంత ఉన్నా కూడా, ఎంత అతీతమే ఉన్న భగవంతుడు కూడా విషయంలోకి వచ్చినప్పుడు తాను ఆ విషయం యొక్క ప్రభావం తన పైన పడనివ్వకుండా తాను తానుగానే ఉంటారు. భగవంతుడికి ఎక్కడికి వచ్చినా కూడా, ఎంత కింది స్థాయికి వచ్చినా కూడా భగవంతుడు తాను తానుగానే ఉంటారు. అక్కడ యొక్క వాతావరణ ప్రభావం తన మీద పడనివ్వరు భగవంతుడు. అది ఒకటి. రెండవది వచ్చి భగవంతుడు ఎప్పుడు కూడా నిత్య నూతనముగా ఉండేవాడు. కాబట్టి అలాంటి భగవంతుడి లక్షణాలు అలా అయినప్పుడు నేను భగవంతుడిని అనుకునే దాంట్లో మనకు తెలిసినంత అర్థమైనంత భగవంతుడి యొక్క క్యారెక్టర్స్ నే దింపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ క్యారెక్టర్స్ ఎప్పుడైతే నేనే భగవంతుని అనుకున్నావు అప్పుడు పెత్తనం చేయటం, ఒకరికి చెప్పడానికి వెళ్ళటం, ఇవన్నీ కూడా ఈ క్యారెక్టర్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి.